गुरुभ्यो नमः हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं ओम प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानं అకర్తారం సపశ్యతి. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. అంతేకాకుండా మనం లోకంలో తన స్వరూపం గురించి లోకంలో ఎటువంటి అభిప్రాయము ఉంటుందో దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది ఇక్కడ. తర్వాత లోకంలో అంటే సంసారంలో లౌకిక జీవనంలో మనిషి తనను తాను కర్త భోక్త అని స్వీకరించి జీవిస్తూ ఉంటాడు. దానికి ఇది పూర్తి విరుద్ధం. ఇది కాకుండా దేవాలయాలు దర్శించి పూజాధికం చేసి తీర్థయాత్రలు కర్మలు అవి చేస్తూ ఉంటారు, యజ్ఞాలు యాగాలు. అక్కడ కూడా భక్తుడు అనేవాడు, భక్తుడు లేకపోతే కర్మఠుడు, కర్మ చేసేవాడు తనను తాను కర్తగా భోక్తగా స్వీకరించి ఆ కర్మలు అవి చేస్తూ ఉంటారు. దానికి కూడా ఇది విరుద్ధం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టేది ఇంకో దారి అని సామెత ఉంది. ఇది అలాంటిది శ్లోకం. కాబట్టి మన దారి ఎలా ఉంటుందంటే ఊరంతా ఎటుపోతుందో దానికి ఆపోజిట్ వెళ్తూ ఉంటాం మనం. ఇది ఏటికి ఎదురీత శ్లోకం. అసలు వేదాంతం అంటేనే అలా ఉంటుంది ఈ శ్లోకం మరీను. కాబట్టి మీరు కొంచెం ఓపెన్ మైండ్ తోటి వినాల్సి ఉంటుంది. ఈ టాపిక్ 2వ అధ్యాయంలోనూ 3వ అధ్యాయంలోనూ కొంతవరకు కవర్ అయినదే, కానీ చాలా కాలం అయింది కదా అధ్యాయాలు గడచి, కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త కనుక చాలా ఓపెన్ మైండ్తో ప్రత్యేకమైన శ్రద్ధతో వినాల్సి ఉంటుంది. శ్రద్ధ అనగానేమి, ఇంతకుముందు మీకు తెలుసున్న సమాచారం అంతా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే దాన్ని శ్రద్ధ అన్నారు. అది శ్రద్ధ కాదు. శ్రద్ధ అంటే ఇంతకుముందు మీకు ఏవో కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఎక్కడో ఏవేవో భావాలను మీరు పట్టుకుని ఉంటారు, వాటిని అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు, శంకర భగవత్పాదులు ఏం చెప్తున్నారు, అది జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనే ఓపెన్ మైండ్కి శ్రద్ధ అని పేరు. ఆ విధంగా ఈ శ్లోకాన్ని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వి విల్ డూ ఆల్ దాట్. శంకరుల యొక్క అవతారిక చూద్దాం. సర్వభూతస్థం ఈశం సమం పశ్యన్ నహి నస్తి ఆత్మనా ఆత్మానం ఇతి ఉక్తం. అది గడచిన శ్లోకంలో ఏం చెప్పారంటే, ఎవడైతే ఈ విధంగా దర్శిస్తాడో వాడు తనని తానే హత్య చేసుకున్నవాడు అవడు అని చెప్పారు. అంటే ఆత్మహత్య, ఇది ఆత్మహత్య అంటే భౌతికమైన ఆత్మహత్య కాదు, ఫిజికల్ బాడీకి సంబంధించిన ఆత్మహత్య కాదు. సో మనిషి తన యొక్క స్వరూపమును తప్పుగా తెలుసుకున్నట ద్వారా తనకు తాను ఎనలేని హానిని కలిగించుకుంటూ ఉంటాడు. దానికి ఆత్మహత్య అని పేరు. ఒకప్పుడు అంతకంటే దేహాన్ని సంహరించడమే నయం, అక్కడతో దేహంతో పోతుంది. కానీ తన స్వరూపము యెడల ఘోరమైన అపరాధం చేయుట ద్వారా మనిషి ఆత్మహత్యకు పాల్పడిన వాడే అవుతున్నాడు. అటువంటి ఆత్మహత్యకు పాల్పడని వాడు ఎవడు అంటే, ఎవడైతే ఈ విధంగా దర్శిస్తాడో. ఏ విధంగా దర్శిస్తాడు అంటే ఈశ్వరుణ్ణి సమముగా దర్శించువాడు. సకల ప్రాణుల యందు, సకల ప్రాణులు అంటే కదిలేవి కదలనివి, 4 కాళ్ళు గలవి 2 కాళ్ళు గలవి అంటే మానవులు, పురుషులు స్త్రీలు, అన్ని కులములు వర్ణములు వర్గములు ప్రాంతములు దేశములు ఇత్యాది భేదములు అనేవి ఎన్ని ఉన్నప్పటికీ సకల ప్రాణుల యందు ఒకే పరమాత్మ ఉన్నాడు. సర్వభూతస్థం, తర్వాత ఆ పరమాత్మయైనా హెచ్చుతగ్గులుగా లేడు. హెచ్చుతగ్గులు తారతమ్యము అంటారు. ఈ హెచ్చుతగ్గులు అన్నవి సమాజంలో చాలా ఎక్కువగా ఉంటాయి.
మీరు లౌకిక జీవనం చూసినా కూడా మన భారతదేశంలో ఫర్ వాట్ ఎవర్ రీజన్ మన దాన్ని హైరార్కికల్ సొసైటీ అని వర్ణిస్తారు. అంటే సమాజంలో తారతమ్యాలకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వటం మనకు అలవాటు. ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా విఐపీ ట్రీట్మెంట్ పొందుతూ ఉంటాడు. లోకల్ ఎమ్మెల్యే వెళ్తుంటే ఆయన ముందు వెనకాల కార్లు మోటార్ సైకిళ్ళు వెళ్తాయి ఎమ్మెల్యేకి. వెరాజ్ మీకు యునైటెడ్ స్టేట్స్లో ఒక్క ప్రెసిడెంట్ వెళ్తుంటే తప్ప ఇంకెక్కడ మోటార్ కేడ్ ఉండదు. ప్రెసిడెంట్ వెళ్ళినప్పుడే మోటార్ కేడ్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఒక్కడికే స్పెషల్ స్టేటస్. మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఒకసారి వాషింగ్టన్లో ఆ క్యాపిటల్ హిల్లో అది ఒకసారి చూద్దామని వెళ్ళడం తటస్థ పడినప్పుడు వైట్ హౌస్ పక్కనే ఉంది ట్రెషరీ సెక్రటరీ, ట్రెషరీ ఫైనాన్స్ మినిస్టరు, ఆ ట్రెషరీ అదంతా వైట్ హౌస్ పక్క బిల్డింగ్. ఆ ట్రెషరీ సెక్రటరీ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ లాగనమాట. ఆమె ఒక ఆమె ఫైనాన్స్ మినిస్టరు, అయితే డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టరు. బిల్డింగ్లోంచి తన సంచి తనే మోసుకుంటూ సంచిలో పేపర్లో అవే ఉంటాయి కదా, మరి బయటకు వచ్చి ట్యాక్సీని ఆపుకుని ఇంటికి పోతుంది. ఆవిడ సంచి మోసేందుకు ఒక డఫేదారు, ట్యాక్సీ పిలిచే ట్యాక్సీ ఏమిటి, ఇక్కడ ఇండియాలో గవర్నమెంట్ కార్లే వాడుకుంటారు, ముందు వెనక బోళ్ళంత ఎస్కార్ట్లు ఇవేవి ఉంటాయి. వెరాజ్ అక్కడ ఆవిడ ట్యాక్సీ, ఆవిడ ఎవరు ట్యాక్సీకి తీసుకొచ్చేది ఏమి ఉండదు, బయటకు వస్తుంది, వెయిట్ చేస్తుంది ఫుట్పాత్ మీద. ఈ లోపల ట్యాక్సీ కనపడితే ఇలా అంటుంది, వాడు వస్తాడు. షీ ఎంటర్స్ ఇన్ టు ది ట్యాక్సీ అండ్ గోస్ హోమ్ బిల్లు పే చేసి. కెనడాలో అయితే మరీ అధ్వాన్నం. కెనడాలో ద ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడాది బ్రిటన్ మోడలు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా బస్సులో ప్రయాణం చేసి సెక్రటేరియట్కి వచ్చేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. బస్సులో ఆ బస్సులో ఒకప్పుడు సీటు దొరకకపోతే నిలబడి ఇలా పట్టుకుని వచ్చేవాడు. ఇక్కడ కెనాట్ ఇమాజిన్. తర్వాత మీకు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, నేను ఏదో నా జనరల్ నాలెడ్జ్ అంతా మీ ముందు చూపిస్తున్నానని అనుకోకండి. సో ఉరుగ్వే అని ఓ దేశము గలదు. ఉరుగ్వే సౌత్ అమెరికాలో ఉంటుంది. ఆ దేశానికి ఒక ప్రాముఖ్యం కలదు. ఈ వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచెస్ అయినప్పుడు ఉరుగ్వే కూడా టాప్ పొజిషన్స్లోకి వస్తూ ఉంటుంది. ఫుట్బాల్ నేషన్ బ్రెజిల్ లాగా, బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే పక్కనే ఉంటుంది, అర్జెంటీనా పక్కనే. సో ఆ ఉరుగ్వే ప్రెసిడెంట్ ఆయనకు ఒక ఇప్పటికే ఆయనే ఉన్నారు, చాలా మంచివాడు ఆయన. ఆయనకు ఒక పేరుంది ప్రపంచంలో, ఆయనకు ఒక పేరుంది, ద పూరెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ అని. ఆయనకు అది టైటిలు ఎంత, ఆ టైటిల్ ఏమంటే ఆయన ఇంటికి, ఆయన సొంత ఇంట్లో ఉంటాడు, చిన్న ఇల్లు, ప్రెసిడెంట్. ఆయన ఇంటికి చుట్టూ గార్డెన్ ఉంది, ఆ గార్డెన్కి పని మనుషుని పెట్టుకోవడానికి ఆయన దగ్గర ఆయనకు ఉండే ఆదాయం చాలదు అని చేత ఆ గార్డెన్ పని ఐడియా చేసుకుంటాడు. అలాగా పూరెస్ట్ ప్రెసిడెంట్ అని ఆయనకి పేరు. ఎనీవే వాట్ ఐ మీన్ టు సే, మన దగ్గర విఐపీ కల్చర్ ఎక్కువ. మామూలు లోక జీవనంలో విఐపీ కల్చర్ హెచ్చు తగ్గులు ఉంటాయి. అంతేకాకుండా మీరు టెంపుల్కి వెళ్ళారంటే విఐపీ అది ఒక స్టాండర్డ్ విఐపీ బ్రేక్ దర్శనము అని మీకు తిరుపతిలో పెద్ద ఇట్స్ మేజర్ థింగ్ ఇట్ ఈస్. అంతకంటే అది సరే, మేబీ దేర్ మేబీ సమ్ ప్రోటోకాల్ ఇష్యూస్ కుడ్ బి దేర్. అంతకంటే అధ్వాన్నం ఏంటంటే గోదావరి పుష్కరాల్లో విఐపీలకి వేరే ఘాట్ ఉంటుంది స్నానం చేయడానికి. ఆ ఘాట్లో విఐపీలో స్నానం చేస్తారు. సరే ఎయిర్పోర్ట్లోనూ అక్కడ విఐపీస్ యొక్క హవా నడుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా సమాజంలో ఈ హైరార్కికల్ దృష్టి ఎక్కువ. ఇది మతంలో కూడా ఉంటుంది, మతంలో కూడా మీకు ఈ హైరార్కికల్ దృష్టి ఉంటుంది. అదంతా కూడా తప్పు. తప్పంటే ఈ సందర్భంలో దానికి సపోర్ట్ ఉండదు. ఈశ్వరుడు సకల ప్రాణులలో ఉన్నాడు అంటే ఇటువంటి హెచ్చుతగ్గులతో ఏమైనా ఉన్నాడని అనుకుంటున్నారా? నో, సమం, సమానముగా ఉన్నాడు, ఆత్మరూపుడై ఉన్నాడు అని ఎవడు దర్శిస్తాడో వాడే ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవుతాడు, ఆనందస్వరూపుడుగా మిగిలిపోతాడు వాడే.
అలాగ ఎవడైతే దర్శించలేకపోతాడో, అంటే ఒక మాటలో సంగ్రహంగా చెప్పాలంటే ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా అజ్ఞానిగా మిగిలిపోతాడో అని అర్థం దానికి. అటువంటి వాడు ఆత్మహత్య చేసుకున్నట్లే అగును అనే మాట ఇంతకుముందు గడచిన శ్లోకములో చెప్పడమైనది. దాని మీద చిన్న పూర్వపక్షం, తదనుపపన్నం స్వగుణ కర్మ వైలక్షణ్య భేద భిన్నేషు ఆత్మసు. ఆ మాట అదే అంగీకారము కాదు, అనుపపన్నం యుక్తియుక్తము కాజాలదు. ఎందుకంటే ఆత్మలు భిన్నముగా ఉన్నాయి, ఆత్మసు భిన్నేషు. సో మనిషిలో ఆత్మ వేరు, పశువులో ఆత్మ వేరు, మనుషుల్లో మగవాడిలో ఆత్మ వేరు, ఆడదానిలో ఆడ స్త్రీ ఎందు ఆత్మ వేరు, ఓ కులంలో చెందినవాడి ఆత్మ వేరు, ఇంకో కులానికి చెందినవాడి ఆత్మ వేరు, ఓ దేశానికి చెందినవాడి ఆత్మ వేరు, మరో దేశానికి చెందినవాడి ఆత్మ వేరు అని ఈ విధంగా ఆత్మలు భిన్నములు అనేటువంటి దృష్టి ఉన్నది. అది మనకి తెలుస్తూ పూర్వపక్షం ఉండదు, ఇది పూర్వపక్షం. అది మనకి మీరు చూసుకుంటే తెలుస్తూ ఉంటుంది. ఎలాగా గుణములు వేరువేరుగా ఉంటాయి. స్వ అంటే దేహం తీసుకోండి, స్వ దేహము, దేహములు వేరువేరుగా ఉంటాయి. కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, పచ్చగా ఉంటారు, అలాగా రకరకాల కలర్స్లో ఉంటారు. దేవతలు ఏ కలర్లో ఉండుంటారు మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవతలు బహుశా వైట్ పీపుల్ అయ్యి ఉంటారు. దొరలు ఎలా అయితే తెల్లగా ఉంటారో దేవతలు కూడా బహుశా తెల్లగా ఉండి ఉంటారు. దేవతలు అందరూ నల్లగా ఉంటారు అంటే డజంట్ సౌండ్ నైస్. దీన్ని రేసిజం అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ రేసిజం. ఎనీవే, సో ఈ విధంగా దేహములలో అనేక భేదములు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు దేవత యొక్క ఆత్మను నా ఆత్మ ఒకటే అంటే ఎలా కుదురుతుంది? దేవతకి రెండు చేతుల బదులు నాలుగు చేతులు ఉండొచ్చు, ఒక తల బదులు మూడు తలలో నాలుగు తలలో ఉండొచ్చు, యు నెవర్ నో. అటువంటి దేవతకిను నాకు ఒకే ఆత్మ అంటే అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు రాజప్రసాదం బయట నిలబడి గేటు దగ్గర నిలబడి రాజుగారి ఆత్మ నా ఆత్మ ఒకటే అంటే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. ఆ గేటు దగ్గర ఉన్నవాళ్ళు తోసేస్తారు బయటికి. ఏమిటండి రాజుగారి ఆత్మ వీడాత్మ ఒకటే అని అంటున్నాడు, ఏమిటి అని తోసేస్తారు. కాబట్టి ఆత్మలు దేహములను బట్టి ఆత్మలు వేరుగా ఉంటాయి, గుణములను బట్టి ఆత్మలు వేరుగా ఉంటాయి, గుణములలో భేదములు ఉంటాయి. ఒకడు సత్వగుణ ప్రధానుడుగా ఉంటాడు, చాలా సాత్వికుడుగా శాంత స్వభావము కలిగి ఉంటాడు. ఇంకొకడు కోపంతో గెంతులు వేస్తూ ఉంటాడు. మరొకడు నీరసంగా ముద్దుల సోమరిపోతుగా పడి ఉంటాడు మూల. అంటే సాత్విక, రాజస, తామస, ముగ్గురులోనూ ఒకే ఆత్మ అంటే ఎలా కుదురుతుంది? ఒకే ఆత్మ ఎలా ఉంటుంది? వేరువేరు ఆత్మలు ఉండాల్సి ఉంటుంది. తర్వాత కర్మలు, ఒకడు యజ్ఞం చేస్తూ ఉంటాడు, ఇంకొకడేమో వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ వ్యాపారం దొంగ స్మగ్లింగ్ ఇలాంటి దొంగ వ్యాపారం చేస్తూ ఉంటాడు, ఇంకొకడు కసాయి పని చేస్తూ ఉంటాడు, పశువులని కట్ చేసి మాంసాన్ని అమ్మి ఆ చర్మాన్ని మళ్ళీ ఇంకో చోట అమ్మి ఇలా ఏవో చేస్తూ ఉంటాడు. అదో పెద్దగా అదో వృత్తి, అదో పెద్ద కార్యక్రమం. తెల్లారులేస్తే కత్తిను పశువులు నరకడం కొయ్యడం ఇదే పని, అలా చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ ఆత్మలు ఒకటే? అది ఎలా కుదురుతుంది? ఈ ఆత్మలన్నీ వేరు వేరు. పైగా దీనికి బొమ్మలు కూడా ఉంటాయి. హిరణ్యగర్భుడు ఆత్మ పెద్ద గుడ్డు షేపులో ఉంటుంది, పెద్ద సైజు గుడ్డు, గుడ్డు షేపులో ఉంటాయి ఆత్మలు. హిరణ్యగర్భుడు ఆత్మ పెద్ద సైజు గుడ్డు ఉంటుంది, కింద దేవతల ఆత్మలు చిన్న చిన్న గుడ్లు, కింద హిరణ్యగర్భుడు ఆత్మ కంటే చిన్న సైజు గుడ్లు, కింద అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, దానికంటే చిన్న గుడ్లు కింద ఉంటాయి ఈ మనుష్యుల ఆత్మలు. మరీ చిన్న చిన్న గుడ్లు కింద గుడ్డు షేపులో ఉంటాయి. గుడ్డు తెలుసు కదా, ఇంగ్లీష్ గుడ్ కాదు, తెలుగు గుడ్డు. ఓకే, ఉంటాయి పశుపక్ష్యాదుల ఆత్మలు. అలాగా ఈ గుడ్లు గుడ్లు అలా గుడ్డులు రకరకాల షేప్స్ ఉన్న గుడ్డుల షేపులో ఈ ఆత్మలన్నీ ఉంటాయి. అంతే తప్ప ఒకటే ఆత్మ ఉన్నది, ఆత్మే సమానముగా ఉన్నది సకల ప్రాణుల యందు, అదే పరమాత్మ. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి ఈ సిద్ధాంతం మీరు? ఇతి ఏతదాశంక్య ఆహా అనే ఈ శంకను మనస్సులో పెట్టుకుని శ్రీకృష్ణుడి మాటను చెప్తున్నాడు.
అర్థమైందండి. ఏమని చెప్తున్నాడంటే, చూడయా నీవు ఒక మనిషిని తీసుకో, ముందు కొంత వివరం చెప్పి నేను ఆ శ్లోకంలోకి వస్తాను. మనిషిని తీసుకో, ఈ మనిషి యందు భేదము మనకి కనపడుతూ ఉంటుంది, అభేదము కూడా కలదు. ఇప్పుడు మనిషి యందు మూడు స్థాయిలు ఉంటాయి, మూడు లెవెల్స్ ఉంటాయి. ఫిజికల్ లెవెల్, సైకలాజికల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్ అని మూడు లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాను దీపము వేరు వేరు అని చెప్తాం మనం. దే ఆర్ సెపరేట్ కదా, వేరు వేరు. ఫ్యాను దీపం కాదు, దీపం ఫ్యాన్ కాదు. మీరు ఆ మాట చెప్పినప్పుడు మీరు ఏ లెవెల్ని బట్టి చెప్తున్నారు? మీరు ఆ బయట ఉన్నటువంటి ఫిజికల్ లెవెల్ని బట్టి చెప్తున్నారు. ఫిజికల్లీ స్పీకింగ్ ఫ్యాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బల్బ్, ఆ లైట్ అండ్ లైట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫ్యాన్ అని ఫిజికల్ లెవెల్ని బట్టి చెప్తున్నారు. ఆ ఫిజికల్ లెవెల్ని దాటి గో డీపర్, ఫ్యాన్ ఆ విధంగా తిరుగుటకు వెనకాల ఉన్న శక్తి ఏది అని అన్నారనుకోండి. అదే ప్రశ్న దీపం దగ్గర వేశారనుకోండి, అంటే ఆ ఒక్క లెవెల్ మీరు దాటి వెళ్ళేప్పటికీ భేదము తొలగిపోయి దాని స్థానంలో అభేదం వచ్చేసింది. కాబట్టి మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది, మీరు ఏ లెవెల్లో మాట్లాడుతున్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. కనుక ఇప్పుడు మనిషిని తీసుకుంటే ఫిజికల్ బాడీస్ భిన్నంగా ఉంటాయి, దాంట్లో ఇంకా తేడా ఏమున్నది? ఒకడు నల్లగా ఉంటాడు, ఒకడు బ్రౌన్గా ఉంటాడు, ఒకడేమో వైట్గా ఉంటాడు, తర్వాత ఒకడు బక్క పీచు ఉంటాడు, ఒకడు మంచి పహిల్వాన్ ఉంటాడు. సో ఫిజికల్ బాడీస్, ఒక 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 మనిషి పురుషుడు, ఇంకొక మనిషి స్త్రీ. అంటే మరి మా మాట మమ్మల్ని లెక్క వేయలేదు ఏమిటని హిజ్రాలు వస్తారు. ఎవడో ఒక ఆయన అన్నారు, ఈ కర్మ కనుక ఇలా చేసినట్లయితే, ఈ తప్పుగా చేసినట్లయితే వాడు మూడు జన్మలు నపుంసకుడై పుట్టును అని చెప్పాడు ఆయన. చెప్తే ఈ హిజ్రాలందరూ ఆయన ఇంటి ముందు చేరి ధర్నా చేశారు, ఓ యూఆర్ నా టాకింగ్ నాన్ సెన్స్ అగినస్ట్. నిజంగా కాబట్టి అంచేత అలాంటివన్నీ గబగబా చెప్పేస్తూ ఉండకూడదు, ఎందుకంటే కాంట్రవర్సీలు వచ్చేస్తాయి, నాట్ యాక్సెప్టబుల్ ఎనీమోర్ ఎనీవే. సో కాబట్టి భౌతికంగా చూసినట్లయితే యు కెనాట్ సే దే ఆర్ ఆల్ సేమ్, దే ఆర్ ఆల్ డిఫరెంట్. వేరాజ్ ఇంకో లెవెల్కి వెళ్ళండి, ఫిజికల్గా ఎలా ఉన్నా మానసికముగా చూసుకోండి ఒక లెవెల్, కొంత సూక్ష్మంలోకి వెళ్ళండి, స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి. వెళ్ళినట్లయితే అక్కడ కూడా భేదములే, ఒకడు సాత్వికుడు ఉంటాడు, ఇంకొకడు రాజసుడు ఉంటాడు, ఇంకొకడు తామసుడు ఉంటాడు, అక్కడ భేదములే, అనేక భేదములు ఉంటాయి. సాత్వికులలో మళ్ళీ భేదాలు ఉంటాయి, రాజసులలో భేదములు ఉంటాయి, తామసులలో భేదములు ఉంటాయి. ఎన్ని భేదాలు ఉంటాయంటే చెప్పశక్యం కాదు. మ్యాథమెటిక్స్లో థీసిస్ ఒక థీరం ఉన్నది, హౌ మెనీ రియల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఎనీ టూ రియల్ నెంబర్స్, టేక్ ఎనీ టూ రియల్ నెంబర్స్ లైక్ 1, 1.5, ఎవరు రెండు రియల్ నెంబర్ తీసుకోండి, లేకపోతే 1.2, 1.7, రెండు రియల్ నెంబర్ అంటే ఇంటీజర్సే కనక్కర్లా, ఫ్రాక్షనల్ నెంబర్స్ కూడా అవ్వచ్చు. 1.2 ఈజ్ ఎ రియల్ నెంబర్, 1.7 ఈజ్ అనదర్ రియల్ నెంబర్, బిట్వీన్ దీస్ టూ ఎన్ని రియల్ నెంబర్స్ ఉన్నాయి? ఇన్ఫినిట్ ఉన్నాయి. అలాగే సాత్వికుడు రాజసుడు, వీడు సాత్వికుడు, వీడు రాజసుడు, బిట్వీన్ దెమ్ ఎన్ని షేడ్స్ ఉంటాయి? గుణముల యొక్క వ్యత్యాసములో ఎన్ని షేడ్స్ ఉంటాయి? ఇన్ఫినిట్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు మానసిక అనే లెవెల్లో చూసినా కూడా అనేకానేకములైన భేదములు మనకి ఒక మనిషికి ఇంకో మనిషికి, ఒక ప్రాణికి మరొక ప్రాణికి మనకి అనుభవానికి వస్తూ ఉంటాయి. మీరు ఆ లెవెల్ కూడా దాటి ఇంకొక లెవెల్కు వెళ్ళాలి. ఆ లెవెల్ ఏమిటంటే ప్రాణము, లైఫ్. ఇప్పుడు ఈ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తే మీరు యు విల్ అరైవ్ అట్ ది వన్నెస్. భేదము పోయి అభేదంలోకి వస్తారు. మీకు నేను ఒక ప్రశ్న మీకు ఇస్తాను, మీరు ఆలోచించండి. ఒక చెట్టు పెరుగుతోంది, వేప చెట్టు పెరుగుతోంది, దాని పక్కనే మామిడి చెట్టు పెరుగుతోంది. ఈ రెండు చెట్లు వేరు వేరు, వాటి పళ్ళు వేరు, ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి చేదుగా ఉంటుంది.
ఆకులు వేరే అన్నీ వేరే, కానీ ఏ ప్రాణశక్తి వల్ల ఈ రెండు చెట్లు వర్ధిల్లుతున్నాయో ఆ ప్రాణశక్తి మాత్రం ఒక్కటియే. నేను ఒకసారి ఒక ద్రాక్ష పళ్ళ తోటకి వెళ్ళాను. మనం అలా బోయినపల్లి అటు దాటిపోతే ద్రాక్ష పళ్ళ తోటలు ఉంటాయి, మరి అవి కూడా కట్టేసి ఇల్లు కట్టేసారేమో నేను నాకు తెలీదు, ఇంకా ఉన్నాయేమో అనుకుంటున్నాను నేను. సో ఈ ఒక ద్రాక్ష పళ్ళ తోటకి వెళ్ళాను. దాన్ని కొంత క్యూరియా తెలుసుకునేటువంటి లక్షణం ఉండాలి, ఓపెన్ మైండ్ తోటి ఉంటే మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. అదేమంత తేలిక కాదు, ద్రాక్ష తోటను నిర్వహించటము, దాన్ని పండించి వ్యాపారం చేయటం అదే మాటలు కాదు, అది ఇట్స్ ఎ బిగ్ జాబ్, దే డూ ఇట్, చాలా ఎఫిషియెంట్గా చేస్తారు. నేను తెలుసుకున్నది విని నాకు కళ్ళు తిరిగినంత పని అయింది. ఏమంటే ఆ ద్రాక్ష మొక్క ఉంటుంది, తీగ ఉంటుంది కదా, ఆ తీగ బేస్ ద్రాక్ష కాదు, బేస్ ద్రాక్ష కాదు, అది ఒక పిచ్చి మొక్క. పిచ్చి మొక్క అంటే మన దృష్టిలో పిచ్చి మొక్క, అది మామూలుగా రఫ్గా ఇక్కడ అక్కడ వైల్డ్గా పెరుగుతుంది, అది ఇంత ఎత్తు పెరుగుతుంది, తర్వాత ఏవో పువ్వులు కాయలు ఉంటాయి, చేదుగా ఉంటాయి, అవి ఎవళ్ళు పక్షులు మనుషులు తినేది మాట అలాంటి పక్షులు కూడా తినవు, అలాంటి పిచ్చి మొక్క అది, ఏదో పిచ్చి మొక్క. ఆ పిచ్చి మొక్కని తీసుకుని దాన్ని పాతుతారు, ఆ మొక్కలు పెరుగుతాయి, పెరిగిన తర్వాత వాటిని నరికేసి సగంలో కోసేసి అక్కడ ద్రాక్ష తీగనే అంటుగడతారు. అంటుగట్టడము అనే ప్రక్రియ మీకు తెలుసుంటుంది, అంటే దీన్ని జాగ్రత్తగా కట్ చేసి మళ్ళీ ద్రాక్ష తీగని కట్ చేసి దాన్ని దీన్ని కలిపి పైన టేప్ వేసి కడతాడు. అంటే భూమిలోంచి తీసుకునేటువంటి పోషక పదార్థాలను అది ఈ ద్రాక్ష తీగలోకి వస్తాయి ఈ కట్ ద్వారా, అప్పుడు అది అతుక్కుపోతుంది, హీల్ అయిపోయినట్టుగా అతుక్కుపోతుంది. సో పైన ద్రాక్ష కింద పిచ్చి మొక్క, ఇలా ఎందుకంటే ద్రాక్షకి ఇక్కడుండే నేలలో లోతుగా పాతుకునేటువంటి లక్షణం లేదు, ద్రాక్ష వ్రేళ్ళు లోతుగా వెళ్ళవు, అది పై పైన పాతుకుంటుంది, దాంతో అది పోషక పదార్థాలని నీటిని బాగా గుంజుకోలేదు అది. కానీ ఈ పిచ్చి మొక్క ఉంది చూసారా, అందుకోసమే దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, అది బాగా లోతుగా పోతుంది వ్రేళ్ళు. మీరు నీళ్లు తగ్గినా అది భూమిలో ఉన్న నీటిని బాగా గుంజుకుంటుంది, అది ఎప్పుడైతే నీటిని పోషక పదార్థాలని గుంజుకుంటుందో అవన్నీ ద్రాక్ష తీగకు వస్తాయి, ఎందుకంటే పైన ఉన్నది ద్రాక్షే కనుక. కాబట్టి అక్కడ ఆ కింద ఉన్న మొక్క వేరు, పైన ఉన్న మొక్క వేరు, కానీ అదే లైఫ్, కింద నిన్న మొక్కలోంచి పైన ఉన్న మొక్కలోకి వచ్చి ద్రాక్ష పళ్ళు వస్తున్నాయి మనకి. మీరు గమనించారా ఇది? ఈ ఎగ్జాంపుల్ని బట్టి మీకు ఏమర్థమైంది? పిచ్చి మొక్కలో ఉన్న లైఫ్, ద్రాక్ష తీగలో ఉన్న లైఫ్ ఒక్కటే అని అర్థమైంది కదా. అలా కాలేదనుకోండి, దీని లైఫ్ వేరు దాని లైఫ్ వేరు అనుకోండి, అప్పుడు ఈ అంటుకట్టడం అన్నది కుదరదు. సపోజ్ పిచ్చి మొక్కకి ద్రాక్ష తీగను అంటుకడితే పిచ్చికాయలు కాసేయనుకోండి, అప్పుడేం చేసుకుంటారు మీరు? కాబట్టి లైఫ్ ఈజ్ వన్. మామిడి చెట్టు వేప చెట్టు రెండూ వర్ధిల్లుటకు హేతుభూతమైన లైఫ్ వన్. అయితే ఇంకొక ప్రశ్న, ఈ చెట్టు పెరగడానికి హేతు అయినటువంటి ప్రాణశక్తి పైన పక్షి ఒకటి ఎగురుతోంది, అది ఎగరడానికి హేతువైన ప్రాణశక్తి, అవి రెండు ఒకటనుకుంటున్నారా వేరనుకుంటున్నారా? రెండు ఒకటే. ఏ ప్రాణశక్తి వల్ల చెట్టు పెరిగి పెద్దదవుతోందో అదే ప్రాణశక్తి వల్ల పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, అదే ప్రాణశక్తి. మనుష్యులు ఏ ప్రాణశక్తి వల్ల లోక వ్యవహారాలని నిర్వహించుకుంటున్నారో ఆ ప్రాణశక్తి కూడా అదియే, అదే ప్రాణశక్తి. అదే గాలిని పీల్చి చెట్లు పెరిగి పెద్దదవుతున్నాయి, అదే గాలిని పీల్చుకుంటూ పక్షులు ఎగురుతున్నాయి, పశువులు తిరుగుతున్నాయి, మనుష్యులు లోక వ్యవహారాలని సకల వ్యవహారాలని చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఫిజికల్ చూస్తే భిన్న భిన్నాలుగా మీకు గోచరిస్తాయి, సైకలాజికల్ చూస్తే భిన్న భిన్నములుగా గోచరిస్తాయి, వాటికంటే కొంచెం ఒక్క పిసర్ డీపర్ ప్రాణశక్తి దగ్గరికి వెళ్తే ఏకత్వం వచ్చేస్తుంది. ప్రాణ ఏకహ. ఉపనిషత్తులో ఒక చిత్రమైన ప్రతిపాదన గలదు, తండ్రి తల్లి కొడుకు అని కుటుంబంలో ఉన్నారు, కానీ వాళ్ళు వేరు వేరు వ్యక్తులు, తల్లి వేరు తండ్రి వేరు కొడుకు వేరు, కానీ
ఉపనిషత్తు ఏముంటుందంటే ప్రాణఃపిత ప్రాణో మాత ప్రాణఃపుత్ర అంటుంది. నువ్వు తండ్రిని పేరు అయితే పెట్టుకున్నావే కానీ అది ఆ ప్రాణము, తండ్రి అనే పేరుతో చలామణి అయ్యే ప్రాణము, తల్లి అనే ప్రాణము, కొడుకు అనే ప్రాణము ఒకటే అంటుంది. ఒకటే ప్రాణశక్తి. కాబట్టి ప్రాణము దగ్గరనే మీకు ఏకత్వం అనుభవానికి వస్తుంది. ఇంకొక స్టెప్ పైకి వేసి చైతన్యము, ఎరుక, తెలివి, అక్కడ అక్కడికి చేరాలి మీరు. యూటో అరైవ్ ఎట్ దాట్. ఆ చైతన్యము అనే స్థాయికి మీరు ఎప్పుడైతే చేరుతారో అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే చైతన్యము నిర్వికారము, దాంట్లో ఏ వికారములు ఉండవు. మనస్సులో వికారాలు వస్తూ ఉంటాయి, వికారములు అంటే మార్పులు. కర్మేంద్రియములలో వికారములు వస్తాయి, జ్ఞానేంద్రియములలో వికారములు, దేహములో వికారములు, చుట్టూ ఉండే జగత్తులో వికారములు, అంతటా వికారములే, అన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ ఆ తెలివి లేక ఎరుక, దాంట్లో వికారములు ఉండవు. తర్వాత మనస్సు, దేహము, ఇంద్రియములు, దేహము, జగత్తు ఇవన్నీ విషమముగా ఉంటాయి. అంటే ఓ చోట మనస్సు ఇంకో చోట కంటే భిన్నంగా ఉంటుంది, ఓ చోట ఇంద్రియాలు మరో చోట కంటే భిన్నంగా ఉంటాయి, ఓ దేహం ఇంకో దేహం కంటే భిన్నంగా ఉంటుంది, జగత్తులో ఒక అంశం ఇంకో అంశము కంటే భిన్నంగా ఉంటుంది. కానీ చైతన్యము సమముగా ఉంటుంది, విషమంగా ఉండదు, సమముగా ఉంటుంది. తర్వాత మనస్సు, ఇంద్రియములు, దేహము, జగత్తు అశాంతముగా ఉంటాయి, శాంతి ఉండదు, ఎప్పుడూ కూడా అల్లకల్లోలంగా ఉంటాయి, వాటికి శాంతి అనేది ఏమి ఉండదు. ఏదో ఎత్కించిత్ ఏదైనా ఆఫీసర్ అంత శాంతి ఉంటే కొద్దిసేపట్లోనే ఆ శాంతి పోయి దాని స్థానంలో చలనము లేక అశాంతి మొదలైపోతుంది. కానీ ఆ ఎరుక సర్వకాలముల యందు, లేకపోతే కాలాతీతముగా, టైమ్లెస్లీ అది శాంతముగా ఉంటుంది, ఎప్పుడు శాంతంగానే ఉంటుంది. అక్కడ మీకు చలనము, కల్లోలము అనే అలజడి అనేది ఉండనే ఉండదు. వెరాజ్ ఇంద్రియములు, మనస్సు, ఇంద్రియములు, దేహము, జగత్తు సర్వకాలముల యందు మార్పులను చెందుతూ వికారములుగా ఉంటూ వైషమ్యాన్ని కలిగి ఉండి క్రియాశీలములై ఉంటాయి, కర్మ క్రియలను చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు నేను అనే అనుభవం మీకు ఉన్నది కదా, ఈ నేను అనే అనుభవాన్ని మీరు దేనితో ముడిపెడతారు? నేను అనే అనుభవాన్ని దేహంతో ముడిపెట్టారనుకోండి, దేహం ఎప్పుడూ కదులతోనే చలనంతో ఉంటుంది, కాబట్టి నేను కర్త అయిపోతుంది, నేను కర్త అయిపోతుంది. నేను అనే అనుభవాన్ని మనస్సుతో ముడిపెట్టారనుకోండి, మనస్సులో సుఖ దుఃఖాల అనుభవానికి వస్తూ ఉంటాయి కనుక నేను భోక్త అయిపోతుంది. అయితే యథార్థమైన నేను దేహము కాదు, మనస్సు కాదు. మీకు ఈ మాట చాలాసార్లు చెప్పాను, మీరు ఇది బాగా పట్టుకోండి, దీన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. బయటికి వెళ్ళి చెప్తే ఎర్రగడ్డలో జాయిన్ చేస్తారు. అంచేతన జాగ్రత్తగా లోపలికి వచ్చి తలుపులు వేసుకుని చెప్తున్నాను నేను. ఏమిటంటే అది దేహము మీది కాదు, మీరు కాదు. మనస్సు పోనీ మనస్సేనా నాకు అట్టే పెడతావా? నో, అది కూడా మీకు అట్టే పెట్టే ప్రసక్తి లేదు. మనస్సు మీది కాదు, మీరు కాదు. ఇంకా మరి నాకేం మిగిలిందిరా అంటే ఏం మిగిలిందో అది మిగిలింది, అది నేను చెప్పలేను. ఏం మిగిలిందో, ఏం మిగిలిందో అది మీరు. శేష శేషుడు శేషుడని చాలా గడబిడ చేస్తారు పౌరాణికులు. శేష అనే పదాన్ని పట్టుకుని కావాల్సినంత హడావిడి చేస్తారు. భాగవతంలో ఏమన్నారంటే శిష్యతే శేష సంజ్ఞ, ఆత్మ కాని వాటిని తిరస్కరిస్తే ఏది మిగులుతుందో దానికే శేష అని పేరు. దేహము నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంకేం మిగిలిందిరా బాబు అంటే ఏదో మిగిలింది, ఏం మిగిలిందో మిగిలింది. ఈ నేను కాదు అన్నది మిగిలిందా లేదా? మరి నేను కాదు అని నిషేధించింది మిగిలింది కదా, దానికి పేరు, దానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఏమిటా పేరు? శేష, అదే మిగిలింది కాబట్టి దానికి శేష అని పేరు, అదే ఆత్మ. కనుక మీరు మనస్సు కాదు, మీరు దేహము కాదు. మనస్సుని దేహముని ఏదైతే తెలుసుకుంటూ ఉంటుందో ఏ ఎరుక అదియే మీరు. ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుందుకు తయారైనారు. నేను ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ సరిపడుతుంది. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కర్మాణి అంటే క్రియలు,
ఏ క్రియలు అన్నీను సర్వశః క్రియమాణాని కర్మాణి అన్ని రకములుగా చేయబడే క్రియలు. అంటే క్రియలు ఎన్ని రకములుగా ఉంటాయి చూడండి. మనస్సుతో చేసే క్రియలు మనసా, వాక్కుతో వాచ కర్మణ, మనసా వాచ కర్మణ అంటారు కదా. తర్వాత సాత్వికమైన కర్మలు, రాజసమైన కర్మలు, తామసమైన కర్మలు. ఏదైనా దేవుణ్ణి ప్రార్థన చేశారనుకోండి సాత్వికము, దేవుడికి పూజ కోరికలతో చేశారనుకోండి రాజసము, హింస చేశారనుకోండి తామసము, అలాంటి కర్మలు ఉంటాయి. శాస్త్రీయమైన కర్మలు, లౌకిక కర్మలు. మార్కెట్కి వెళ్ళేదో పనులు చేసుకొచ్చారనుకోండి లౌకికము, దేవాలయానికి వెళ్ళేదైనా పూజ చేశారనుకోండి మతపరమైన కర్మలు, ధార్మికములైన కర్మలు. ధర్మము అధర్మము, కొన్ని కర్మలు ధర్మము మరికొన్ని కర్మలు అధర్మము. సో ఈ రకంగా ఎన్ని రకాల కర్మలు ఉంటే, ఎన్ని రకాలు ఉంటే అన్నీ కూడా అదే అంటున్నారు అక్కడ, సర్వశః క్రియమాణాని కర్మాణి. అయితే ఈ అన్ని రకములుగా అన్ని విధములుగా చేయబడే కర్మలు దేని చేత చేయబడుతున్నాయి అంటే చెప్పాం కదా మనసా వాచా కర్మణ. అంటే మనస్సు అంటే ఏమిటి, ప్రకృతియా పురుషుడా. మీరు పురుష ప్రకృతి విచారం చాలా చేసి ఉన్నారు ఇప్పటిదాకా. మనస్సు అంటే ప్రకృతియా పురుషుడా, ప్రకృతి. వాక్కు ప్రకృతియా పురుషుడా, ప్రకృతి. చేతులు కాళ్ళు అది ప్రకృతి. అంటే మరి కర్మలన్నీ కూడా ప్రకృతి చేతనే చేయబడుతూ ఉన్నాయి. ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః. అంటే పోనీ 99 కర్మలని ప్రకృతి చేసి పోనీ ఆత్మ ఏదైనా ఒక కర్మ చేస్తోందేమో అంటే అది కూడా లేదు. 100% కర్మలనన్నిటినీ ప్రకృతియే చేయుచున్నది. పురుషుడు కదలడు, మెదలడు. ఇప్పుడు తిరుగుతోంది ఫ్యానా ఎలక్ట్రిసిటీయా అంటే వీడికి సందేహం వస్తుంది. ఏమని, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫ్యాను తిరగదు కాబట్టి ఎలక్ట్రిసిటీయే తిరుగుతోంది అని వాడు కంక్లూడ్ చేస్తే ఆ కంక్లూషను తప్పు. ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫ్యాన్ తిరగదు, కరెక్టే. ఎలక్ట్రిసిటీ యొక్క సన్నిధి ఉందే ఫ్యాన్ తిరుగుతుంది, కానీ తిరిగేది మాత్రం ఎలక్ట్రిసిటీ కాదు. సూర్యుడు లేకుంటే ప్రాణులు లేచి తమ తమ కర్మలను చేయగలుగుతాయా? చేయలేవు. గాలి వీచుతుందా? వీచదు. నదులు ప్రవహిస్తాయా? ప్రవహించవు. సూర్యుడు లేకపోతే అంతా కూడా చచ్చు పడిపోతుంది, మొత్తం సృష్టి అంతా కూడా చచ్చు పడిపోతుంది, ఏది మిగలదు, అన్నీ కూడా చచ్చుపడి ఉంటాయి అలాగా సూర్యుడు లేకపోతే. సూర్యుడు వచ్చాడు, అన్ని కర్మలు అయిపోతూ ఉన్నాయి. మనుషులు, పశువులు, పక్షులు, నదులు ప్రవహించేస్తున్నాయి, గాలి వీచుతోంది, అన్ని పనులు అయిపోతున్నాయి. కానీ సూర్యుని యందు కర్తృత్వం ఉంటుందా? ఉండదు. సూర్యుడు ఏదైనా చేస్తాడా? చేయడు. అంటే ఎవరో ఉన్నారు, సూర్యుడు రథం ఎక్కి ఇటు నుంచి అటు వెళ్తాడు, అతని తస్సది అది అలాగే ఊరికే అలా అంటారా బాబు? సూర్యుడు రథం ఎక్కి ఇటు అటు వెళ్ళడం పిచ్చే ఉందనా? అలా అంటారు, మాట వరుసగా అలా అంటారు. సింబాలిజమ్ని మీరు ఎప్పుడైతే విస్మరించినారో, అది సింబాలిక్ అనే మాట ఎప్పుడైతే మీరు విస్మరించినారో, మీరు ఒక అజ్ఞానంలోకి వెళ్ళిపోయారంతే. రథం ఎక్కడం ఏమిటి? అంతకంటే మన మెర్సిడెస్ బెంజ్ ఈజ్ బెటర్. రథం ఎక్కడం కాదు, సూర్యుడు ఏది ఎక్కడు, ఎక్కడికి వెళ్ళడు, ఒక చోట ఉంటాడు సూర్యుడు. అన్నీ ఆయన చుట్టూయే తిరుగుతాయి, గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతాయి. లేకపోతే సూర్యుడు ఓ రథమో లేకపోతే బండో ఎక్కి టోటి నుంచి అటోటి నుంచి తిరుగుతూ ఉంటాడా? ఏమన్నా ఓ రథం ఉంది, ఆ రథానికి ఒకటే చక్రము అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? పొడుపు కథలు విన్నారు ఎరుగుదరా? అలా లేదది. ఓ రథం ఉన్నది, దాంట్లో సీటు ఉండదు, అది ఒకటే చక్రం ఉంటుంది, అది గిరగిరా తిరుగుతూ ఉంటుంది, దానికి గుర్రాలు ఉంటాయి, ఒక చక్రం దానికి గుర్రాలు. ఆ గుర్రాలకి కళ్ళాలు ఉండవు, అవి 7 గుర్రాలు, ఒకటి ఎర్రగా ఉంటుంది, ఒకటి పచ్చగా ఉంటుంది, ఒక విబ్జిఆరు, ఒకటి వైలెట్ ఉంటుంది, ఒకటి ఇండిగో ఉంటుంది, ఒకటి బ్లూ ఉంటుంది, ఒకటి గ్రీన్, ఒకటి ఎల్లో, ఒకటి ఆరెంజ్, ఒకటి రెడ్ దాని మీద కూర్చుని ఒక పెద్ద ఆయన ఇటు నుంచి అటోటి తిరిగేస్తూ ఉంటాడు. పొడుపు కథ ఏమిటో చెప్పండి మీరు. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్.
దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఏనాడైతే ఇది సింబాలిక్ అనే సంగతిని పౌరాణికుడు తెలుసుకోలేకపోయినాడో ఆనాడే పౌరాణికుడు అజ్ఞానంలో పడిపోయాడు, మిగతా వాళ్ళందరినీ కూడా అజ్ఞానంలోకి త్రోసేసినాడు. కాబట్టి సో ది పాయింట్ ఈజ్ సూర్యుడు లోకసాక్షి, ఆయన లోకమునకంతకు సాక్షియే తప్ప ఆయన స్వయంగా ఏ కర్మను చేయడు. మీ అందున్నటువంటి ఆ ఎరుక తెలివి చైతన్యము అనే ఆత్మ అంటారు, దానికి సూర్యునితోటి పోలిక. ఆత్మ అనే సూర్యుడు కూడా ఏ కర్మను చేయదు, దాని యందు కర్మ సంబంధము లేదు. ఈ సత్యాన్ని ఎవడైతే దర్శిస్తాడో యహ పశ్యతి తథా ఆత్మానం అకర్తారం సపశ్యతి. ఆత్మ అకర్త, ఆత్మయందు ఏ రకమైన క్రియా సంబంధము లేదు అని ఎవడు దర్శిస్తున్నాడో సహా పశ్యతి, వాడు మాత్రమే దర్శిస్తున్నాడు. మరి మిగతా వాళ్ళు విపరీత దర్శిత్వాత్ ఆత్మ అకర్త అయి ఉండగా నేను కర్తను అని అనుకుంటున్నారు కనుక వాళ్ళు చూస్తూ ఉన్న గురుడ్డి వాళ్ళు. ఇదంతా కూడా మనం క్రితం వారం భాష్యంలో చూసాము. వాళ్ళు కళ్ళుండి గురుడ్డి వాళ్ళు. కళ్ళుండి గురుడ్డి వాళ్ళు అంటే అర్థమైందా మీకు? అక్కడ ఉన్నదాన్ని చూడలేకపోయినాడు. కళ్ళుండి గురుడ్డి వాళ్ళు అంటారు. సో ఆత్మస్వరూపము అకర్త అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే యథార్థమైన దర్శనము గలవాడు. సో ఆత్మకర్త కాదు, ఆత్మయందు కర్తృత్వము లేదు. ఆత్మ కర్మ సాక్షి, జరిగేటువంటి కర్మలన్నిటికీ సాక్షిగా మాత్రమే ఉంటుంది. దీన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇన్ని అనుభవంలోకి తెచ్చుకునే ఉపాయం ఏమంటే, మీరు దేహము కర్మలను చేస్తూ ఉండగా ఆ దేహమును సాక్షిగా దర్శించాలి. సాక్షిగా దర్శించడం అంటే ఏమిటి? బి అవేర్ఫుల్, తెలుసుకుంటూ ఉండడం, దేహాన్ని తెలుసుకుంటూ ఉండడం, దేహాన్ని తెలుసుకుంటూ ఉండడం. ఇప్పుడు మీరు ఇది కొంచెం మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది, విత్ అన్ ఓపెన్ మైండ్ పట్టుకోవాలి, ఉత్సాహంగా పట్టుకోవాలి. ఏదో చెప్తున్నాడు లేదు కానీ చూద్దాం, అసలు ఏమిటో చూద్దామని మీరు అనుకుంటే మీకేమీ ఉపయోగం ఏమి ఉండదు. దాని ఇదేం పురాణ కాలక్షేపం కాదు, పళ్ళగంప అసలే కాదు. సో మీరు చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా పట్టుకునే ప్రయత్నం చేస్తారేమో అని ఆశతోటి నేను అలా హెచ్చరిక చేస్తూ ఉంటా. ఆ హెచ్చరికను కూడా మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇలా హెచ్చరికలు చేస్తున్నాడు ఏమిటి అనుకుంటే మళ్ళీ పోయిందంతా. మీరు హెచ్చరికను కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి. దట్ ఈజ్ వాట్ ఎ క్లాస్ ఈజ్. ఇది పురాణ కాలక్షేపం కాదు, ఇదే ఇట్ ఈస్ ఎ ఫిజిక్స్ సైన్స్ క్లాస్. ఇది వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ దిస్? ఇది యూనివర్సిటీలో చెప్పాల్సిన క్లాస్ ఇది. ఐ హ్యావ్ కన్వర్టెడ్ ఎ హాల్ ఇన్ టు ఎ యూనివర్సిటీ క్లాస్ రూమ్ అండ్ ఐఎమ్ టీచింగ్ పిహెచ్డి లెవెల్. ఆర్ యూ కాన్షియస్ ఆఫ్ దాట్? లేకపోతే ఏదో పురాణ కాలక్షేపం పక్కన ఏదో ఫోటో పెట్టుకుని ఏదో చెప్తున్నాడు, దండం పెట్టుకుని వెళ్దామని వచ్చారా? ఇట్ ఈజ్ ఎ సైన్స్ క్లాస్. ఎనీవే, మీరు నడకకు వెళ్తారు, వాకింగ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? మీ అనుభవం ఏమిటో నేనే చెప్తా, గమనించండి సరిపడిందో లేదో. ఇవి అవి ఆలోచనలు చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? నేను నడుస్తున్నాను అనే అనిపిస్తుంది. ఇంకేమనిపిస్తుంది? అలాగే అనిపిస్తుంది. ఈసారి మీరేం చేస్తారంటే బీ అవేర్, బీ అలర్ట్, సావధానులే ఉండండి, తెలుసుకుంటూ ఉండండి, తెలివిగా ఉండండి. తెలివిగా అంటే మేము తెలివిగానే ఉన్నామంటే మరి నా దగ్గర ఇంకా సమాధానమేం లేదు. నాట్ లైక్ దాట్. మీరు తెలివిగా ఉండండి, అలర్ట్గా ఉండండి, సావధానంగా ఉండండి. బీ జస్ట్ లైక్ దాట్. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారో అప్పుడు మీరు సావధానంగా ఉండరు, మీ ఆలోచనల ప్రవాహంలో పోతూ ఉంటారు, కొట్టుకుపోతూ ఉంటారు. ఎప్పుడు మీరు సావధానంగా ఉంటారో అప్పుడు ఆలోచనలు ఉండవు. ఇదేమైనా అర్థమైందా మీకు? దిస్ మచ్ యూ కుడ్ గెట్? ఓకే, మీరు నడిచేప్పుడు అలర్ట్గా సావధానంగా నడవండి. మధ్య మధ్యలో మనస్సు ఆలోచనలని త్రోసి ముందుకు పెడుతుంది, వెంటనే అలర్ట్గా ఉండి ఆలోచనలని ప్రక్కన పెట్టి, ఆలోచనలని విడిచిపెట్టేసి, సంకల్పాలన్నింటినీ జార విడిచి మీరు సావధానంగా నడవండి. ఈ రకంగా కొంతకాలం చేయండి. మీరు చేసేప్పటికి మీకు ఒక సంగతి అర్థమైపోతుంది. ఏమంటే,
నడక నడుస్తు నడక ఉన్నది కానీ నేను సాక్షిని అనే సంగతి మీకు తెలుస్తుంది. తర్వాత మీరు చేతులు కడుక్కుంటున్నారు అనుకోండి, చేతులు కడుక్కుంటూ ఆలోచిస్తారు మీరు, అప్పుడు నేనే చేతులు కడుక్కుంటున్నాను అని మీకు అనిపిస్తుంది. అలా కాకుండా బీ అలర్ట్, అలర్ట్గా సావధానంగా తెలుసుకుంటూ చేతులు కడుక్కోండి. అప్పుడు ఏమవుతుంది, ఆలోచనలే ఉండవు, తెలివి మాత్రమే ఉంటుంది. అప్పుడు మీకు క్రమం ఇప్పుడే వెంటనే మీకు ఆ అనుభవం వచ్చేస్తుందని నేను అన్ను. మీరు అలా కొంతకాలం అభ్యాసం చేసినట్లయితే ఆ అవేర్నెస్, ఆ సావధానత, ఆ సచేతనత్వము, అలర్ట్గా సచేతనంగా ఉండడము, ఎప్పుడు థింకింగ్గా ఉండడం కాదు, సమనస్కంగా ఉండడం కాదు, సచేతనముగా ఉండడము, ఎప్పుడైతే మీరు అది అభ్యాసం చేస్తారో మీకు క్రియ ఉన్నది, నేను సాక్షిని అనే అనుభవం కలుగుతుంది. భోజనం చేసేప్పుడు నేను మాట అంటాను, మీరు ఆ మాటని మీరు ఆలోచించండి, మీరు తింటున్నారే కానీ రుచి ఎరుగరు అని నేను అంటా. ఇప్పుడు వంకాయ కూర, వంకాయ కారం పెట్టి కూర నోట్లో పెట్టుకుంటారు, రుచి బాగుందనుకుంటారు. ఈ లోపల వాడు ఎవడో కబుర్లు మొదలెడతాడు, మీరు వంకాయ కూర అంతా భక్షించేస్తారు, దాని రుచి మీరు ఎరుగరు. ఎందుకని, వంకాయ కూర యొక్క రుచి మీకు బాగా అనుభవానికి రావాలంటే మీ మనస్సు అసలు పనిచేయకుండా ఉండాలి, మనస్సు స్థిరమైపోవాలి. మనస్సులో ఇక ఇతర సంకల్పాలు ఏమి ఉండకూడదు, వంకాయ కూర ఒక్కటే ఉంటుంది, ఆ రుచే ఉంటుంది, అప్పుడే మీకు రుచి తెలుస్తుంది. అంచేతనే ఓ మహాత్ముడు అంటాడు, పీపుల్ ఓన్లీ ఈట్ దే డోంట్ టేస్ట్ అంటాడు. మీరు మంచినీళ్ళు తాగేస్తారు తప్ప మంచినీళ్ళలో ఉండే మాధుర్యం మీరు ఎరగరు. ఎందుకని, వాడెవడితోటో మాట్లాడుతో లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడుతో అది ఎవరికేసో చూస్తూ గడగడ తాగేస్తారు. అలా కాకుండా బి అలర్ట్. ఇప్పుడు ఉదాహరణకు నేను మిమ్మల్ని చూస్తున్నా చూడటం లేదు, చాలా అలర్ట్గా ఉన్నాను నేను. నేను మీ గురించి ఆలోచించట్లేదు, పుస్తకం గురించి ఆలోచించ ఏమీ ఆలోచించట్లేదు. నేను కేవలము నీటి యొక్క రుచిని మాత్రమే ఐఆమ్ విత్ వాటర్, ఐఆమ్ విత్ ది టేస్ట్ ఆఫ్ వాటర్. ఆ పని మీరు చేయగలరా? ఓ జెన్ మాస్టర్ దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళాడు. వెళ్ళి ఏమండి మీరు ఏమైనా మహిమలు ఎరుగుదరా అని అడిగాడు. భక్తులు అలాగే ఉంటారు, అడిగి మహిమలు కావాలి. ఏం చేసుకుంటాడు మహిమలు? ఇప్పుడు జెన్ మాస్టర్ దగ్గర మహిమ ఉంటే మీకేం ఉపకారం? మీ దగ్గర ఏమైనా ఉంటే ఉపయోగం తప్ప వాడేవాడిది అంటే వాడికి దండం పెడతాం. ఎందుకు దండం పెడితే ఏమైనట్టు? ఏదో సమ్ కైండ్ ఆఫ్ లేఖితనం. వాడికి దండం పెడితే మనకి ఏదైనా వస్తుందేమో. ఏమొస్తుంది? ఏమో ఏదైనా వస్తుందేమో, పోనీ ఇప్పుడు కాకపోతే పోయిన తర్వాత వస్తుందేమో. మంచిది, దండం పెట్టడం కూడా ఒక ఒక ఆస్పెక్ట్లో మంచిదే, కానీ ఈ ఆస్పెక్ట్లో సరికాదు. అందుకోసం అలా అన్నాను. మాస్టర్జీ మీకు ఏమైనా మహిమలు ఎరుగుదరా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, రెండు మహిమలు తెలుసు నాకన్నారు. అలాగా, ఒకటి కూడా కాదు రెండు, ఏమిటో చెప్పమన్నారు. ఒకటి, నేను టీ తాగేప్పుడు టీ తాగడం తప్ప మరే పైన చెయ్యను, అది ఒక మహిమ. రెండవ మహిమ, నీతో మాట్లాడేప్పుడు నీతో మాట్లాడడం తప్ప మరే పని చెయ్యను, అది రెండవ మహిమ అని చెప్పాడు ఆయన. ఇది అర్థమైందా మీకు? కాబట్టి పీపుల్ డ్రింక్ టీ, దే డోంట్ టేస్ట్ టీ. వీడికి టీ టేస్ట్ ఎలా అర్థమవుతుందో తెలిసిన, ఫస్ట్ సిప్ టేస్ట్ చేస్తాడు, టీ అయిపోయి ఇంక కప్పులో ఇంక మళ్ళీ ఇలా పెట్టేప్పటికి ఏం పడలేదు కాబట్టి అయిపోయిందా అని కప్పు పక్కన పెడతాడు. ఆ తర్వాత ఆ టీ తాగిన పైత్యం తిక్క కొంత ఉంటుంది కదా, అది తెలుస్తూ ఉంటుంది. అంతే వీడి ఎరుగును, ఈ టీ యొక్క పైత్యం తెలుస్తుంది, ఫస్ట్ సిప్పు తెలుస్తుంది, ఇంకా మిగతా టీ ఏమీ తెలియదు. ఎందుకంటే హీఈస్ నాట్ టేస్టింగ్ ది టీ, హీఈస్ జస్ట్ డ్రింకింగ్ ఇట్. సో మీరు ఆ అవేర్నెస్లోకి గ్రో అవ్వాలి. యు హ్యావ్ టు గ్రో ఇన్ టు అవేర్నెస్, సచేతనత్వంలోకి మీరు ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. సమనస్కత్వంలోంచి అంటే నిరంతరమైన సంకల్ప ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం మానేసి ఆ సంకల్పముల యొక్క వాల్యూము తగ్గిపోయి దాని స్థానంలో సావధానత, అలర్ట్నెస్, అవేర్నెస్ లోకి మీరు గ్రో అవ్వాలి. మీరు ఆ అవేర్నెస్లోకి గ్రో అయినప్పుడు అంటే ఫిజికల్ డైమెన్షను సైకలాజికల్ డైమెన్షను దాటేసి
ద డైమెన్షన్ ఆఫ్ ప్యూర్ అవేర్నెస్లోకి మీరు వెళ్ళాలి, అక్కడ నిలబడి ఉండాలి, అది అనుభవానికి రావాలి. ఆ స్థితిలో మీరు చెప్పగలుగుతారు ఏమని, క్రియలైతే ఉంటాయి, మనస్సులో ఏవో చలనం ఉంటూ ఉంటుంది, దేహంలో క్రియలు జరుగుతూ ఉంటాయి, కానీ చైతన్య స్వరూపుడనైన నా యందు ఏ కర్తృత్వము లేదు అని మీరు తెలుసుకోగలుగుతారు. అలా ఎవడు తెలుసుకుంటాడో వాడే యథార్థమైన జ్ఞానము గలవాడు. అది శ్లోకం. సో నేను మీకు అది ప్రాక్టికల్గా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసినాను. భాష్యం ప్రకృత్యా, అది ప్రతీక, అంటే ప్రకృత్య అనే మాట శ్లోకంలో ఉన్నది అక్కడ పెట్టారు, దానికి అర్థం చెప్పాలి. ఇప్పుడు తృతీయ ఏకవచనంలో ఉంది ప్రకృత్య, అలా అర్థం చెప్పరు. ముందు ప్రకృతి అంటే అర్థం చెప్పి దాన్ని తృతీయ ఏకవచనంలోకి మారుస్తారు. ప్రకృతి అదిగో చెప్పారు, అక్కడ పెట్టారు, ప్రథమ ఏకవచనంలో పెట్టారు. ముందు ప్రకృతి అంటే ఏమిటో తెలిస్తే ప్రకృత్యా అంటే ఏమిటో తెలుస్తుంది. ప్రకృత్యా అంటే ప్రకృతితో అని అర్థం. ఆ తో తర్వాత చూడొచ్చు, ముందు అసలు ప్రకృతి ఏమిటో తెలిస్తే. ప్రకృతి అంటే ఏమిటి, భగవతో మాయా త్రిగుణాత్మిక. అది ఈ ప్రకృతి అనగా భగవంతుని మాయా, మాయాశక్తి. ఏ మాయాశక్తి నుండి భగవంతుడు ఈ సకల జగత్తును సృష్టించినాడో ఆ మాయాశక్తికే ప్రకృతి అని పేరు. ఎందుకని, దాని నుండే సృష్టించాడు కదా మరి జగత్తుని. ప్రకృతి అంటే అది. లైక్ వాట్, చపాతీలు మీరు వందలాది చపాతీలు తయారు చేసి వడ్డించడానికి సిద్ధంగా పెట్టుకున్నారనుకోండి, సమారాధన చేసినప్పుడు ఈ చపాతీలకు ప్రకృతి ఏమిటి, పిండి. గోధుమ పిండి చపాతీలకు ప్రకృతి. సో అన్నం ఇలాగా పెద్ద కుంభం కింద పోసి వడ్డించడానికి సిద్ధంగా పెట్టారనుకోండి, దానికి ప్రకృతి ఏమిటి, బియ్యము. అలాగే ఈ సకల సృష్టికి ప్రకృతి ఒకటి గలదు, అదేమిటంటే పరమేశ్వరుని యొక్క శక్తి. ఆ శక్తి పరమేశ్వరుని కంటే భిన్నంగా లేనే లేదు, కాబట్టి దానికి మాయాశక్తి అని పేరు పెట్టారు. అర్థమైందండి. ఇప్పుడు ఆ శక్తి పరమాత్మ కంటే భిన్నంగా ఉండదు. మీకు దృష్టాంతం చెప్తా, దృష్టాంతం కోసం చెప్తున్నాను. ఇప్పుడు నా యందు మాట్లాడే శక్తి గలదు, నేను మాట్లాడుతున్నా కదా, మరి మాట్లాడే శక్తి లేకపోతే మాట్లాడగలుగుతానా, మాట్లాడలేను. మాట్లాడే శక్తి గలదు. ఇప్పుడు నేను వేరు, నా మాట్లాడే శక్తి వేరు, అలా ఉంటుందా ఎక్కడనా? అలా ఉండదు. నేనే మాట్లాడే శక్తి నాలోనే అంతర్భాగంగా ఉంటుంది, నేనే అయి ఉంటుంది తప్ప, నేను ఇక్కడున్నాను నా మాట్లాడే శక్తి అక్కడ ఉన్నది, అలా ఉంటుందా? అలా ఉండదు. ఇప్పుడు నా జేబులో పర్సు ఉంది, నేను వేరు పర్సు వేరు, ఏమండి, నాకు మాట్లాడే శక్తి గలదు, నేను వేరు మాట్లాడే శక్తి వేరు, అలా ఉంటుందా? ఉండదు. కాబట్టి భగవంతుని కంటే భిన్నంగా ఉండదు. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ భగవంతుని యొక్క శక్తి నుంచి వచ్చింది అని చెప్తాము. కానీ భగవంతుని కంటే భిన్నంగా ఉండనే ఉండదు, అది స్వతంత్రంగా ఉండదు. అంచేతనే దానికి మాయా అని పేరు పెట్టారు. ఆ మాయా అనే శక్తి ఏదైతే కలదో దాంట్లో మూడు గుణాలు ఉన్నాయి. ఈ మాయా అనే శక్తిలో మూడు గుణాలు ఉన్నాయి, త్రిగుణాత్మిక. మూడు గుణాలని ఎలా తెలుసు మీకు, ఐదు ఉండొచ్చు పోనీ రెండు ఉండొచ్చు మూడే అని ఎలా చెప్తారు అంటే, మీరు ఈ సృష్టిని చూసుకోండి. ఇప్పుడు బంగారము గురించి చెప్పన్నారనుకోండి, నెక్లెస్ చూశాడు వీడు, నెక్లెస్ చూసి ఈ నెక్లెస్ లోహము కాబట్టి బంగారం ఏమిటవుతుంది, లోహం అవుతుంది. నెక్లెస్ని మీరు తీగల కింద సాగదీయవచ్చు, అలాగే వచ్చింది నెక్లెస్. రేకుల కింద సాగదీయవచ్చు, ఆ విధంగానే నెక్లెస్ వచ్చింది. అది మీకు ఆ సంగతి నెక్లెస్ను చూస్తే తెలిసిపోతుంది. దీన్ని బట్టి మీరు ఏమని చెప్పవచ్చు, ఆ లోహము బంగారం అనే లోహమును తీగల కింద సాగదీయుట, రేకుల కింద పలచగా చేయుట సంభవము, మాలియబుల్ అండ్ డక్టైల్ అని అంటారు, అనే ధర్మము ఆ లోహమునకు గలదు అని చెప్పగలిగారు. కాబట్టి నెక్లెస్ని ఆభరణాలని చూసి ఆ లోహాన్ని గురించి మీరు చెప్పగలుగుతారు. అది పచ్చగా మెరుస్తూ ఉంటుంది, ఎలా తెలిసింది మీకు, ఆభరణాలన్నీ పచ్చగా మెరుస్తున్నాయి కాబట్టి ఆ లోహమునందు ఆ ధర్మము గలదు అని మీరు చెప్పగలుగుతారు. అలాగే ఈ జగత్తును చూసినట్లయితే ఇక్కడ ఈ జగత్తులో ఒక గొప్ప విజ్ఞానము ఇమిడి ఉన్నది, అంతా చాలా సైంటి ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా ఉంటుంది జగత్తు, దాని ఎందు ఒక విజ్ఞానము ఇమిడి ఉన్నది. జగత్తులో సర్వత్రా చలనము గలదు, జగత్తులో సర్వత్రా మ్యాటర్ ద్రవ్యము గలదు, మూడున్నాయి.
ద్రవ్యము చలనము విజ్ఞానము మూడు, ఇంకా నాలుగోది లేదు, రెండు కాదు నాలుగు కాదు మూడే, ద్రవ్యము చలనము విజ్ఞానము. పృథివీ తీసుకోండి, ద్రవ్యము, సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, చలనము, ఆ తిరగడం కరెక్ట్గా 24 గంటల ఆర్బిట్లో తిరుగుతోంది, విజ్ఞానము. సరిపడింది కదండి. కాబట్టి ప్రతి దాంట్లోనూ ద్రవ్యము చలనము విజ్ఞానము, ద్రవ్యం అంటే మూడు ధర్మాలు కనపడుతున్నాయి మీకు సృష్టిలో. కాబట్టి ఈ సృష్టికి కారణమైన మాయాశక్తి యందు కూడా మూడు ధర్మాలు ఉంటాయి. ఈ మూడింటికి కరస్పాండింగ్గా అక్కడ మూడు గుణములు, వాటికి గుణములు అని పేరు, మూడు గుణములు ఉంటాయి. ద్రవ్యానికి సంబంధించిన గుణము తమో గుణము, తమో గుణం నుంచి ద్రవ్యం వస్తుంది. తమస్సు అంటే ఇనర్షియా, ద్రవ్యము ఇనర్ట్గా ఉంటుంది, టేబుల్ ద్రవ్యం ఇనర్ట్గా ఉంటుంది. చలనము రజోగుణం నుంచి వస్తుంది, విజ్ఞానము సత్వగుణం నుంచి వస్తుంది. కాబట్టి ఈ మూడు జగత్తులో ఉన్నాయి కనుక ఈ మూడింటికి సంబంధించి భగవంతుని మాయాశక్తిలో మూడు గుణములు కలవు. అంచేతనే త్రిగుణాత్మిక మాయా అని అంటారు. ఇదే త్రి అంటే. సో అది భగవంతుని యొక్క మాయాశక్తి. అది అలాగ దాన్నే వేదంలో మంత్రం ఆ మాటని చెప్తోంది, మాయాంతు ప్రకృతిం విద్యాత్ ఇది మంత్రవర్ణాత్. ది వర్డ్స్ ఆఫ్ ఎ మంత్ర, మంత్రవర్ణ అంటే ది వర్డ్స్ ఆఫ్ ఎ మంత్ర ఆల్సో సే సిమిలర్లీ. ఏమని, ఈ జగత్తు యొక్క ప్రకృతి అంటే మూలధాతువు అది భగవంతుని యొక్క మాయాశక్తి అని తెలుసుకో అని తెలుసుకోవాలి. విద్యాత్, విద్యాత్ అంటే తెలుసుకోనవలేను అని మనకి శ్వేతాశ్వత రూపనిషత్తు నిర్దేశిస్తూ ఉన్నది. అది ప్రకృతి అంటే ఏమిటో చెప్పారు. ఇప్పుడు దీన్ని తృతీయ విభక్తిలోకి మార్చుకోవాలి. తయా ప్రకృత్యా ఏవచ, ఆ ప్రకృతిచే మాత్రమే క్రియలు చేయబడుతున్నాయి అన్నారనుకోండి, అంటే అర్థమేంటి, ప్రకృతి తప్ప పురుషునకు ఈ క్రియల యందు ప్రవేశము లేదు అని తెలుస్తూనే ఉన్నది కదా. ఏవచ అనేదానికి అర్థం ఏంటంటే నా అన్యేనా. కాబట్టి సకల క్రియలు ప్రకృతిచే చేయబడుతున్నాయి తప్ప ఇతరముచే కాదు. ఇతరమేమిటి, ఉన్నవి రెండే, ప్రకృతి పురుషుడు. అంటే ఇతరముచే కాదు అంటే అర్థం ఏమిటంటే పురుషతత్వముచే కాదు, ప్రకృతియే సకల కర్మలను చేస్తూ ఉంటుంది. ఏం ప్రకృతి, సత్వరజస్తమ గుణాత్మకమైన భగవంతుని మాయాశక్తి, అది ఈ ఇవల్యూట్స్ కింద పరిణమించి క్రియలను చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనస్సులో సంకల్పం వస్తుందండి, నేను మార్కెట్కి వెళ్ళి కొనుక్కొస్తాను అని సంకల్పం వచ్చింది. ఆ సంకల్పం చేసేస్తుందా, మార్కెట్కి వెళ్ళి సంకల్పం వెళ్ళి వచ్చేస్తుందా, రాదు. ఆ సంకల్పం ఏం చేస్తుంది, అది చేతులు కాళ్ళు స్థాయిలో ప్రవేశిస్తుంది. అప్పుడు దేహము ఆ సంకల్పము యొక్క ప్రేరణ చేత చేతులు కాళ్ళని బట్టి దేహము కదిలి వెళ్ళి తీసుకొస్తాయి. కాబట్టి సంకల్పం అనుకుంటే సరిపడదు, అది పరిణామాన్ని చెంది ఆ ఫిజికల్ లెవెల్లోకి పరిణామాన్ని చెందాలి. అలాగే భగవంతుని మాయాశక్తి ఉంటే జగత్తు వచ్చేదు, ఆ మాయాశక్తి పరిణామాన్ని చెందాలి. ఎలా పరిణామాన్ని చెందుతుంది, మొట్టమొదట విజ్ఞానముగా పరిణమిస్తుంది. మీరు నిద్ర లేచారు, నిద్రలో మీకు ఏమీ తెలియలేదు, అదే అజ్ఞానం, అదే మాయాశక్తి. ఏమండి, నిద్ర లేస్తూనే మీకు తెలుస్తుంది, ముందు తెలుస్తుంది విజ్ఞానము. ఏం తెలుస్తుంది అంటే కాఫీ పెడుతున్నారు అని తెలుస్తుంది, కాఫీ వాసన తెలుస్తుంది కదా, అది దాని పేరే విజ్ఞానము. వెంటనే కాఫీ వేడివేడి కాఫీ తాగితే బాగుంటుంది కదా, వెంటనే లేచి టూత్పేస్ట్ తీసుకుని బ్రష్తో వాష్ చేసేసుకుంటారు, అదేమిటి చలనము. ఆ తర్వాత సోఫాలో కూలబడి కాఫీ పుచ్చేసుకుంటారు, అదేమిటది తమో గుణము. సరిపడిందా, కాబట్టి ముందు ఆ పరిణామం రావాలి కదా. కాబట్టి విజ్ఞానంగా పరిణమించి ఆ తర్వాత మిగతా స్టెప్స్ అన్నీ వస్తాయి. అలాగే భగవంతుని మాయాశక్తి కూడా విజ్ఞాన రూపంగా పరిణమించాలి, దానికే మహత్ అని పేరు. మహత్ ఏమంటే ఇప్పుడు విజ్ఞానము, మీరు కాఫీ పెడుతున్నారని తెలిసింది విజ్ఞానము, ఆ తర్వాత లేచి మీరు పళ్ళు తోముకున్నారు చలనము, తర్వాత సోఫాలో కూలబడి కాఫీ తాగారు అది ద్రవ్యము. ఈ మూడింట్లో ఏది గొప్పది, విజ్ఞానం గొప్పది, ద్రవ్యం గొప్పదనేరు.
విజ్ఞానము గొప్పది ఇది కాబట్టి అది గొప్పది, దానికి మహత్ అని పేరు. మహత్ అని పేరు అలా వచ్చింది, అది గొప్పది కాబట్టి మహత్తు. ఆ మహత్తు నుంచి ఇంకా లేచి పని చేశాడు చూసారా, దాని పేరు అహంకారము. నేను కాఫీ తాగేయాలి పళ్ళు తోముకుని అహంకారము. దాని నుంచి ఇంకా ఫిజికల్ లెవెల్లోకి వచ్చేసాడు పంచభూతములు. సో ఆ విధంగా అది పరిణామక్రమం. కాబట్టి ఆ భగవంతుని మాయాశక్తియే విజ్ఞాన రూపంగా అనగా మహద్రూపంగా ఆదిశబ్దం చేత అహంకారము స్థూల సూక్ష్మభూతములు స్థూలభూతముల రూపంగా పరిణామాన్ని చెందింది. ఇప్పుడు మీరు తెలివి వచ్చింది, కాఫీ తెలిసి కాఫీకి పెడుతున్నారు అని తెలిసింది. ఆ తర్వాత లేచి పళ్ళు తోముకుని వెళ్ళి కాఫీ తాగారు, ఆ కాఫీ రుచి చూశారు, రుచి బాగుంది, సువాసన బాగుంది, అవన్నీ సూక్ష్మ పంచభూతాలు. ఆ కాఫీ తాగేపటికి దాంట్లో కొంత నర్వస్ సిస్టమ్కి కొంత ఎక్సైట్మెంట్ వచ్చి మీరు యూ ఫీల్ గుడ్, అది స్థూలము. చూడండి ఆ వరుస ఎలా వచ్చిందో. అలాగే భగవంతుని మాయాశక్తి నుంచి మహత్తత్వము, దాని నుండి అహంకారము, దాని నుండి సూక్ష్మ పంచభూతములు, వాటి నుండి స్థూల పంచభూతములు, ఈ విధంగా ఈ సృష్టి వచ్చినది అంటున్నారు ఆయన. మహదాది కార్యకరణ ఆకార పరిణతయా పరిణతయా ప్రకృత్యా. ఎటువంటి ప్రకృతి చేత క్రియలు చేయబడుతున్నాయి? ఆ పరమేశ్వరుని మాయాశక్తి మాయాశక్తిగానే ఉండిపోతే క్రియలే ఉంటాయి, క్రియలే ఉండవు. ఆ మాయాశక్తి పరిణామాన్ని చెందినది, అంటే మార్పులను చెందినది, అనేక లెవెల్స్లో మార్పు చెందుతుంది. ఇప్పుడు పాలు ఉంటాయి, ఆవు గడ్డి తింటుంది, ఆ గడ్డి పాలు అవుతుంది, పాలు పెరుగు అవుతుంది, పెరుగు వెన్న అవుతుంది, వెన్న నెయ్యి అవుతుంది, లేకపోతే పన్నీర్ అవుతుంది, పన్నీర్ రసగుల్లా అవుతుంది, ఏవేవో అవుతాయి. ఇవన్నీ అనేక లెవెల్స్ ఆఫ్ పరిణామాలు ఉంటాయి. అలాగే ఆ మాయాశక్తి మహత్తత్వము ఆదిశబ్దం చేతను ఇతర ఎవల్యూట్స్ ఇతర పరిణామావస్థలు. ఈ పరిణామావస్థలలో కొన్ని కరణములు అంటే చేతులు కాళ్ళు, ఇవి కరణములు, దేహము కార్యము. కాబట్టి కార్యరూపంగా ఏది పరిణమించింది? ఆ మహత్తత్వ ఆ మాయాశక్తి యొక్క తమోగుణమే కార్యరూపంగా పరిణమించింది. ఆ మాయాశక్తి యొక్క రజోగుణమే కరణములుగా పరిణమించింది, చేతులు కాళ్ళు ఇత్యాది. ఆ మాయాశక్తి యొక్క సత్వగుణమే విజ్ఞానశక్తిగా బుద్ధిగా పరిణమించింది. కాబట్టి కార్యకరణములు, కరణములు అంటే చేతులు కాళ్ళు మొదలైన బాహ్యకరణములు, మనస్సు బుద్ధి అనే అంతఃకరణము. కాబట్టి ఆ మాయాశక్తియే ఇన్ని రకాలుగా పరిణమించి ఈ పరిణామముల ఈ వికారములన్నీ పరిణమిస్తే వచ్చేదాన్ని వికారము అంటారు. ఈ వికారములన్నింటి ద్వారా ఈ జగత్తులో సకల కర్మలను చేస్తూ ఉన్నది. సరిపడిందండి. ప్రకృత్యా అటువంటి ప్రకృతి చేత కర్మాణి కర్మలు చేయబడుతున్నాయి. కర్మలంటే ఎన్ని రకాల కర్మలు మనం అనుకున్నాం? వాంగ్ మనఃకాయారభ్యాణి, వాక్కుతో కర్మలను ప్రారంభిస్తాడు. ఒక కుర్చీలో కూర్చుంటాడు, కదలడు, ఎక్కడికి కదలడు, అలా బుద్ధుల్లా కూర్చుంటాడు. కూర్చుని వాక్కుతో కర్మలను ఆరంభిస్తాడు. ఏ నువ్వు వెళ్ళి అది తీసుకురా, ఆ మార్కెట్కి వెళ్ళి అది పట్టుకురా, వెళ్ళరా ఈ చెక్కు పట్టుకెళ్ళు, కుర్చీలోంచి కదలడు, అన్నీ పురమాయిస్తూ ఉంటాడు. మేనేజరు అంటే వాగ్రూపమైన కర్మని చేస్తున్నాడు. ఇంకొకడు ఉంటాడు మనస్సు, మనస్సు రూపమైన ఇలా కూర్చుని ఆలోచించి డిజైన్లో వెగిస్తూ ఉంటాడు. ఆఖరికి వర్క్ను పురమాయించడం కూడా ఉండదు, ఒక ఆయుధము పెన్ను పెట్టుకుని ఆలోచించి డిజైన్లు గీస్తాడు. ఈ ప్యాంట్లు షర్ట్లు కూడా డిజైన్లు చేసేవాళ్ళు అలాగే ఉంటారు. ప్యాంట్లకి షర్ట్లకే డిజైనే ఉందండి, దానికి కూడా డిజైనే. ఈ షర్ట్ ఇలా ఉంటే బాగుంటుందా అలా ఉంటుంది, పెద్ద కాగితం ఒకటి తీసుకుని బ్రష్ ఒకటి పట్టుకుని పెన్ను పట్టుకుని ఇలా గీతలు గీస్తూ ఉంటాడు. ఈ ప్యాంట్లు షర్ట్లు డిజైన్ నాకు ఒకటి తగిలేటటువంటి టొరాంటోలో. ఏమిటా నీ పని ఏమిటా ఇదేరే పని? ఏమిటి ప్యాంట్లు షర్ట్లు ఈ డిజైన్ కొత్తగా ఉన్నవి చాలు కదా, బాగానే ఉన్నాయి. ఇప్పుడు తొడుక్కున్న షర్టు బాగానే ఉంది, మళ్ళీ దీనికి వేరే డిజైన్ ఏమిటి అంటే అతను అన్నాడు, ఫ్యాషన్ ఇండస్ట్రీ అని ఒకటి ఉంది. ఫ్యాషన్ ఇండస్ట్రీయే, నేను ఇంకా ఏదో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ స్టీల్ ఇండస్ట్రీ అని అనుకున్నాను తప్ప ఫ్యాషన్ కూడా ఇండస్ట్రీయేనా? ఎస్, అది కూడా ఇండస్ట్రీయే. సో దాంట్లో అతను ఒక నిష్ణాతుడు, పెద్ద విద్వాంసుడు. ఎంతసేపు కాగితము పెన్ను పుచ్చుకుని ఏవో ఆలోచిస్తూ ఎవరితో మాట్లాడడం ఉండదు, అలా గీతలు గీస్తూ ఉంటాడు. ఇది మానసిక కర్మ. ఇంకా కాయారభ్యాణి, చేత గోతులు తీయడం, మన్రేగా
మన్రేగా అంటే ఏమిటి? మహాత్మా గాంధీ మన్రేగా అని మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో దాని గురించి చెప్పారు. 60 సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం జనాలకి అందజేసినటువంటి ఘనకార్యం ఏమిటంటే, మీరు గోతులు తీసి మీకు డబ్బులు ఇస్తాము, దాని పేరేమంటే మన్రేగా. ఈ మన్రేగా అనేది 60 సంవత్సరాల మన పాపాలకి మన వైఫల్యాలకి చక్కని ప్రతీక అని చెప్పారు ఆయన. 60 ఏళ్ల తర్వాత మన భారత ప్రభుత్వం వాళ్ళు ఒక స్కీమ్ ఒకటి నిలబెట్టారు, ఖజానాకి చిల్లు పెట్టి ఖాళీ చేసి ఈ స్కీమును నడిపించారు. ఆ స్కీమ్ ప్రకారం నేను కాకినాడ వెళ్ళినప్పుడు వెళ్తున్నా, కాలువలు కట్టేశారు, ఆ కాలువలు తవ్వుతున్నారు. ఎవరండి వీళ్ళందరూ అక్కడ కూర్చుని ఉన్నారు? మధ్యాహ్నం 2 గంటలకు 50 మంది కూర్చుని ఉన్నారు. ఎవరండి వీళ్ళందరూ అలా కూర్చుని ఉన్నారు? ఇక్కడ ఈ ఎండలో అలా కూర్చుని ఉన్నారు? వీళ్ళందరూ మన్రేగా కార్మికులు. అంటే మరి మన్రేగాలో పని చేయాలంటే రోజుకు 1 గంట సేపే పని, పొద్దున్న 9 గంటలకు రావాలి, 10:30కి వస్తారు, మేనేజరే 10:15కి వస్తాడు, వీళ్ళందరూ 10:30కి వస్తారు. వచ్చి ఓ చిన్న గొయ్యి ఇక్కడ అక్కడ తవ్వి ఆ మట్టి ఇక్కడ పోసి ఆ మట్టి ఈ మట్టి అక్కడ పోసి 2 గంటల దాకా కూర్చుని 2 గంటలకు వెళ్ళిపోతారు. 150 రూపాయలు వాళ్ళకేమో కూలి. ఏమిటా అంటే మన్రేగా. ఈ మన్రేగా అనే కార్యక్రమాన్ని దేంతో చేస్తారు? కాయ, శరీరంతో. అందుకోసం చెప్పారు కాయారభ్యాణి, శరీరంతో చేసేటువంటి పనులు. సో కాబట్టి ఈ 3 రకముల పనులు, మనస్సుతో చేసేవి, వాక్కుతో చేసేవి, శరీరంతో చేసేవి. ఈ 3 రకముల పనులు ఎవరు చేస్తున్నారు? ప్రకృతి చేస్తుంది. మీరు కాయేన వాచా మనసేంద్రియేరువా అని పద్యం పాడేశారనుకోండి, ఎవరు పాడారు? ప్రకృతి పాడింది. నేనే పాడేశాను అనుకుంటున్నారు మీరు. మరి అంచేతే ఈ పాఠం ఇలాగే ఉంటుంది. ఈ పాఠం అంత విడ్డూరమైన పాఠం ఇదే, కానీ ఇంకొకటి లేదు. మరి ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్, యు ఆర్ రెడీ ఫర్ ఇట్. నిజంగా నేను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేశా. మంత్రం వస్తోంది, త్ర్యంబకంయజామహే అని మంత్రం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి అక్కడ ఎక్కడ కూర్చుంది? అది ఇక్కడ కూర్చుందా అంటే ఉంది, అక్కడ ఇంప్రింట్ అయ్యి ఉంది, ఒక సంస్కార రూపంగా ఇంప్రింట్ అయ్యి ఉంది. ఆ ఇంప్రింట్లోంచి వస్తుంది. ఇంప్రింట్ చాలా సూక్ష్మంగా ఉంటుంది, కానీ ఆ ఇంప్రింట్ స్వరపేటికలో తీసుకొచ్చేటువంటి కదలికల కారణంగా బయటకు వచ్చేటువంటి శబ్దము సంస్కృతమై ఉంటుంది. అంటే ఇలాగా నన్న పప్పప్ప అన్నాడు అనుకోండి, అది అసంస్కృతమైన శబ్దము. అలా కాకుండా త్ర్యంబకం యజామహే అన్నాడు అనుకోండి, సంస్కృతమైన శబ్దం. అంటే ఆ శబ్ద సంస్కారం లోపల ఉండి దాని నుంచి వస్తుంది. ఇదంతా కూడా నేను పరిశీలిస్తూ ఉన్నా. ఐఎమ్ ఎగ్జామినింగ్ ఆల్ దాట్, ద సోర్స్ ఆఫ్ దిస్ సౌండ్ ఎగ్జామిన్ చేస్తున్నా. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఇలా సుగంధిం పుష్టివర్ధనం అనకూడదు, ఆ తప్పు స్వరం. పుష్టివర్ధనం అనకూడదు, పుష్టి వర్ధనం అనాలి. ఏదైనా దంపుళ్ళ పాట అనుకుంటున్నారా ఏమన్నా? ఎలా పడినా పడ్డానికి సరిపడేదండి. సుగంధిం పుష్టివర్ధనం, పుష్టివర్ధనం కాదు, సుగంధిం పుష్టివర్ధనం అనాలి. సో ఈ ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్వరం, ఈ సంస్కారం? ఇంతట్లోగా అర్థం కూడా భాషిస్తోంది, అంటే అర్థం లోపల ఉందన్నమాట, అది వస్తుంది. ఇదంతా నేను పరిశీలించాను. మరి ఇప్పుడు నేను ఏదవుతాను? ఆ శబ్దం అవుతానా, లేకపోతే ఆ సంస్కారం అవుతానా, లేకపోతే ఆ పరిశీలన అవుతానా? నేను ఆ పరిశీలన అవుతాను. నేను అంటే సాక్షిని అవుతాను. నేను సాక్షి చైతన్య స్వరూపుణ్ణి అవుతాను తప్ప అది పలికివాడిని నేను కాదు. మరైతే పుణ్యం చేస్తే ఫలం వస్తుంది. వస్తుంది ఎవరికి? వస్తుంది వాటికే వస్తుంది. ప్రకృతి చేస్తుంది పుణ్యం, ప్రకృతికే ఫలం వస్తుంది. ఆత్మస్వరూపానికి పుణ్యము లేదు, ఫలము లేదు, అలా సాక్షిగా ఉంటుంది. ప్రకృతిగా వస్తుంది ఫలం. మీరు మనస్సుతో ఐడెంటిఫై అయ్యి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తారు, మనస్సుతో ఐడెంటిఫై అయ్యి కర్మని చేస్తారు. మనస్సుతో ఐడెంటిఫికేషన్ లేకపోతే కర్మ లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. ఆ శాంతావస్థలో నిలిచి ఉంటారు, జీవన్ముక్తావస్థలో. కాబట్టి ఈ కర్మలనన్నిటినీ మనోవాక్కాయముల చేత నిర్వర్తించబడే సకల కర్మలను ప్రకృతియే నిర్వర్తిస్తూ ఉన్నది, నేను ఏ కర్మలను చేయుటలేదు. నేను మీకు దృష్టాంతం చెప్తా.
అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా, నా గురించి నేను చెప్తున్నానని అనుకోవద్దు. నన్ను ఒక ఆయన అడిగారు, మీరు ఏం చేస్తూ ఉంటారని అడిగారు. అంటే నేను అన్నాను, చూడండి సన్యాసులు ఏం ప్రొఫెషనల్స్ ఏం కాదండి, సన్యాసంలో ప్రొఫెషన్ ఏం కాదు, అది ఏమీ చేయకపోవడం అన్నది అన్నీ మానేసి కూర్చోవడం అది సన్యాసి పని కదా, అంచేత ఏం చేస్తూ ఉన్నారు అనే ప్రశ్న మీరు ఎందుకు అడుగుతున్నారు అని నేను అన్నా. సమాధానం డైరెక్ట్గా చెప్పలేదు, అది కొంచెం తల కింద మెలిక పెట్టాను నేను. అంటే ఆయన మీ పాండిత్యం అంతా నా మీద ప్రదర్శిస్తున్నారు, మీరు ఏం చేస్తారో చెప్పండి అని అడిగారు. అంటే నేను అన్నాను, నేను పాఠాలు చెప్తూ ఉంటానండి అన్నాను. వేదాంత పాఠాలు చెప్తూ ఉంటాను, ఐ టీచ్ వేదాంత, ఐఎమ్ టీచింగ్. అంటే ఆయన అన్నారు, ఓహో యు ఆర్ ఎ టీచర్ అన్నారు. అంటే ఐ సెడ్ నో, ఐఎమ్ నాట్ ఎ టీచర్. అంటే టీచింగ్ ఈజ్ ఓకే, టీచర్ ఈజ్ ది ప్రాబ్లం. టీచర్ అంటే ఈఆర్ అనే ప్రత్యయం ఎప్పుడు వస్తుంది, ఈఆర్ అనే ప్రత్యయము కర్త అనే అర్థంలో వస్తుంది. ఇంగ్లీష్లో వాళ్ళ సూత్రం రాసుకోవచ్చు, కర్తరి ఈఆర్ అని సూత్రం రాసుకోవచ్చు. మేము అలా అయితే కర్తరి కృత్ అనే సూత్రాన్ని రాసుకున్నాము సంస్కృతంలో. కర్తరి కృత్, కృత్ అనే ప్రత్యయం వస్తుంది. నువ్వుల్ తృచౌ, ఆ తృచ్ అనే ప్రత్యయం కర్తరి అనే అర్థంలో వస్తుంది. కర్తరి అనే మాట పైనుంచి వస్తుంది, తృచ్ అనే ప్రత్యయం వస్తుంది కర్తరి. అంచేతనే కర్తృ, తృ కనపడుతుంది మీకు, ధాతృ భోక్తృ అతృచ్ అనే ప్రత్యయం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? కర్త అనే అర్థంలో వస్తుంది. కాబట్టి నేను కర్తను అంటే ఏమనాలి, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ ఫాదర్ ఈఆర్, మదర్ ఈఆర్, అవన్నీ తృచ్చులు అవన్నీ అయి ఉంటాయి. బ్రదర్ సిస్టర్ అప్పుడప్పుడు ఆ తృచ్చు పూర్తిగా మాయమైపోతుంది. లైక్ కుక్, వన్ హూ కుక్స్, కుకర్ అనకూడదు. అక్కడ ఈఆర్ ప్రత్యయం లోపించి వన్ హూ కుక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ కుక్. దాన్ని సంస్కృతంలో క్విప్పు క్విన్ అని ప్రత్యయాలు ఉన్నాయి, అలాంటిది అది సర్వాపహార ప్రత్యయము అంటారు. అదంతా పోయిందనమాట. సో ఆ రకంగా కాబట్టి కుక్ అంటే వన్ హూ కుక్స్ అని. సో ఈ ప్రత్యయము, ఈ కర్తృత్వబోధకమైన ప్రత్యయము అది పెద్ద తప్పు. Therefore, so what do you do, sir? Teaching. You are a teacher then? No. There is teaching. I am not a teacher. There is teaching. Mari nu teacher kaakunda teaching endukundi emo? Evallo prakrutilo, aa prakruti ante buddhi, dantlo evallo pettaru naalugu maatlu, naalugu vishayalu dantlo pettaru. Evallo pettaru, ne vetla? Evallo pettaru. Evallo pedithe ఆ సంస్కారాలు ఉన్నాయి, ఆ నోరు అలా పనిచేస్తోంది. ఆ కాంటెక్స్ట్ కూడా అలాగా పరమేశ్వరుడే సృష్టించాడు, కాంటెక్స్ట్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఎవళ్ళు రాలేదని, అబ్బో ఈ పాఠం మన వల్ల కాదని మీరు మానేశారనుకోండి, మానేస్తే నేను ఎవరికి పాఠం చెప్పాలి? కుర్చీలకి బల్లలకి పాఠం చెప్పాలి. బ్రిటన్లో ప్రొఫెసర్ ఉండేవాడు, ప్రొఫెసర్ బర్క్ అనే ఆయన ఉండేవారు. ఆయనకి పాఠం చెప్పకపోతే నిద్ర పట్టేది కాదు, ఆయన పాఠం చాలా కఠినంగా ఉండేది. అంచేత కొంతకాలానికి ఎవరు రావడం మానేశారు. రావడం మానేస్తే ఆయన బల్లలకి కుర్చీలకి కొద్దిసేపు పాఠం చెప్పి అప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకునేవాడు. సో నేను కూడా ఆఫరే చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ప్రకృతి చేస్తూ ఉంటుంది. దెర్ ఈజ్ టీచింగ్, దెర్ ఈజ్ నో టీచర్. సో కనుక దీన్నే భక్తిలో చెప్పాలనుకోండి, అంతా పరమేశ్వరుడే చేస్తాడు, నేను చేసేది ఏమీ లేదు. హరికర్త నాహంకర్త అంటే భక్తి, ఆత్మా అకర్త అంటే జ్ఞానం. కర్త ఎవరో చెప్పరు ఇక్కడ, ప్రకృతి కర్త చెప్తున్నారుగా. ప్రకృతి మిథ్య, అది మాయా. సో మొత్తానికి కర్తని చెప్పినట్టు ఉంది కానీ చెప్పినట్టు ఏమీ చెప్పినట్టు కాలేదు. వాటెవర్ పోలండి, ప్రకృతి కర్త, ఆత్మ అకర్త, కర్త కాదు అన్నట్లయితే జ్ఞానం. దేవుడే కర్త, ఆ దేవుడిని ఎత్తి మీద వేసేయటం తీసుకెళ్ళి. దేవుడికి పాపాల భైరవుడు అని పేరు. కాబట్టి మన పుణ్యాలు మన పాపాలు అన్నీ ఆయన ఎత్తి మీద పారేయడం. ఆయనే కర్త, నేనేమీ కర్తను కాను. కానీ ఆ పని మీరు హృదయపూర్వకంగా చేయాలి, సగం సగం చేయకూడదు. దేవుడు నాహంకర్త హరికర్త అన్నది సగం సగం చేస్తే ట్రబుల్లో పడతారు. సో
హోల్ హార్టెడ్గా చేయాలి. కొన్నింటికి హరికర్త, కొన్నింటికి నేను కర్త అనకూడదు. అర్ధజరతీయం పనికిరాదు. హరికర్త నాహంకర్త, లేకపోతే ఆత్మ అకర్త. కాబట్టి ఆత్మ అకర్త అని తెలియాలంటే ప్రకృతి యందు కర్తృత్వము దర్శనమిస్తూ ఉంటుంది, అలాగ కనబడుతూ ఉంటుంది. ప్రకృతి యందు సకల కర్తృత్వము గలదు. సూర్యుడు తిరగడు, గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి సూర్యుడు చుట్టూ. సూర్యుడు తిరగడు, అలా ఉంటాడు. ఆత్మ చెలించదు. ఈ గ్రహాలు, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, దేహము, జగత్తు, ఇవి గ్రహాలు. ఇవి ఆత్మ చైతన్యం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అసలు ఈ గ్రహములు అనే పదంతో ఛాందోగ్యంలో, ఛాందోగ్యం కాదు బృహదారణ్యకంలో, గ్రహాహ అతిగ్రహాహ అనే పదజాలంతో చాలా చక్కటి మీమాంస గలదు. అక్కడ గ్రహములు అంటే ఇంద్రియములు ఇత్యాదులని గ్రహములుగా, ఇంద్రియములు విషయములు, ఒకటి గ్రహములు ఒకటి అతిగ్రహములు అలా వర్ణిస్తారు. మీరు మీరు బృహదారణ్యకం తీసి చూస్తే దొరుకుతుంది. సో కనుక ఈ ఆత్మ అనే సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు ఇవన్నీను, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, దేహము, జగత్తు, ఇవి ఆత్మచైతన్యం చుట్టూ తిరిగే గ్రహాలు. ఆత్మచైతన్యము సూర్యుడు వంటిది, దాని యందు ఏ కర్తృత్వము ఉండదు. చూద్దాము. క్రియమాణాని నిర్వర్త్యమానాని. ఇప్పుడు ఏదైనా ఒక కర్మ ఉందంటే అదేదో ఒక ఎంటిటీ ఆ కర్మని చేసేస్తుంది అనుకోవడం తప్పు. మనం అలా అనుకుంటాం, నేను చేసేసాను అనుకుంటాం. అక్కడ ఒక ఎంటిటీ చేసేసేయడం అనేది ఏముండదు. ఒక 5, 6, 7, 8, 10, 12 ఎంటిటీస్ కలిసి ఒక పని నిర్వహింపబడుతుంది. ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం చెప్తా. మీరు విమానం ఎక్కి దిగుతారు. మీరు ఏమనుకుంటారు, కంపెనీ వాళ్ళు విమానం నడిపించారనో లేకపోతే పైలట్ నడిపించాడనో ఏదో అనుకుంటారు మీరు. అలాగా ఒకళ్ళో లేకపోతే ఒక గ్రూపో నడిపించేది అలా ఉండదు. సో మెనీ ఎలిమెంట్స్ విల్ బీ దేర్. ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ ఒకటి ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఎయిర్పోర్ట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు, గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు, తర్వాత ఈ టెక్నికల్ స్టాఫ్ ఉండే ఆ విమానాన్ని అన్ని భాగములు సరిగ్గా ఉన్నాయని వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇట్ ఈస్ ఫిట్ ఫర్ ఫ్లయింగ్ అని సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత పైలట్ ఉంటాడు, కో పైలట్ ఉంటాడు, ఇవి ఈ అమ్మాయిలు ఉంటారు, ఈ అప్సరసలు, ఈ డ్యామ్ సెల్స్ ఉంటారు. వాళ్ళు చక్కగా మనకి పళ్ళు, ఆ పళ్ళ రసాన్ని వాటిని అందిస్తూ అయ్యా బాగున్నారా అని ప్రేమగా పలకరిస్తారు. వాళ్ళ ముఖం చూసి ఎవడు పలకరించిన వాడు ఎవడో లేడీ సృష్టిలో వివాహం ఎక్కేవాడికి వెల్కమ్ సార్ అన్నారు. ఓ మై గాడ్, దిస్ ఈజ్ సంథింగ్. ఎందుకంటే వీడిని వెల్కమ్ అన్నవాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు. పాపం ఆ అమ్మాయి, ఆ యంగ్ లేడీ చక్కగా వెల్కమ్ సార్ అంటుంది. వెళ్ళి రండి సార్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే అని చెప్తుంది. ఇటువంటి ఎన్ని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరు అలాంటివి. ఎంత మర్యాద, ఎంత ప్రేమ. అయితే ఒక్కసారే నవ్వుతుంది ఆవిడ, రెండుసార్లు నవ్వదు. సపోజ్ హ్యావ్ ఎ నైస్ డే సార్ అన్నారనుకో అంటుంది, బయటికి వస్తూ ఉంటాయి, థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చేస్తారు. సపోజ్ మీరు సంచి మర్చిపోయి వచ్చేసారనుకోండి, మళ్ళీ మీరు వెనక్కి వెళ్తారు, అప్పుడు ఇంకా నవ్వదు. ఆ సంచి తీసుకుని వస్తుంటే హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పదు, అలా గుర్రుగా చూస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బులకి ఒకసారి నవ్వడంతో సరిపడుతుంది, ఇంకెన్నిసార్లు నవ్వుతారు, మళ్ళీ ఇంకోసారి డబ్బులు ఇస్తే ఇంకోసారి నవ్వుతారు, అంతే. నవ్వుకి ఖరీదు ఆ టికెట్లో. టికెట్లో ఏముంటుంది, ప్యాసింజర్ ఫేర్, బేసిక్ ఫేర్, ఎయిర్పోర్ట్ సర్ఛార్జ్, ఫ్యూయల్ సర్ఛార్జ్, యూజర్ ఛార్జ్, వన్ స్మైల్ అని కూడా ఉంటుంది, దానికి కూడా ఒక ఫీజు, అవన్నీ కలుపుకుని కింద ఫీజు ఉంటుంది. ఆ ఒక స్మైల్కి, ఒక కప్పు కాఫీకి, ఒక ప్యాకెట్ ఫుడ్కి, అన్నిటికీ ఉంటాయి దాంట్లో ప్రైస్లు. కాబట్టి ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, క్రియమాణాన్ని అంటే ఒక ఎంటిటీ వచ్చేసి కర్మని చేసేస్తోంది అనుకోవద్దు. నిర్వర్త్యమానాన్ని, కర్మలు చేయబడుట అంటే నిర్వర్తించబడుట అని అర్థం. చేయుటకు నిర్వర్తించుటకు తేడా ఉంది. చేయడం అంటే వాడు ఒక్కడే చేసేసాడనే ఒక అభిప్రాయం కలుగుతుంది. నిర్వర్తించాను, ఇప్పుడు వంట బ్రాహ్మణ వంట పాక
మహాన ఈయన వంట ఆయన, నేను వంట చేసేసాను అన్నాడు అనుకోండి, ఆ లోపల ఇంకో ఇద్దరు వర్కర్స్ ఉంటారు వంట ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళు అనుకుంటారు చూడరా అంతా తనే చేసేసానని చెప్తున్నాడు, ఇంకా మనం ఇక్కడ కష్టపడుతున్నాం వాళ్ళు అనుకుంటారు. వంట అయిపోయింది అన్నాడు అనుకోండి హ్యాపీ, వంట ఫినిష్ అయిపోయిందండి అన్నారు అనుకోండి క్లీన్, క్లీన్గా ఉంటుంది స్టేట్మెంట్, క్లీన్గా ఉంటుంది. ఏమంటే వంట అయిపోయింది, ఏమంటే నేను మొత్తం వంట అంతా చేసేసాను అంటే బాగులేదు కదండి, వినడానికి కూడా బాగులేదు. ఏమంటే వంటలు అయిపోయాయి మీరు భోజనాలకి లేవచ్చు అంటే ఎంత బాగుందో చూడండి వినడానికి కూడా. ఎందుకంటే ఒకదానితో కర్మలు అయిపోవు, ఏ కర్మైనా ఒకదానితో అవ్వదు, అనేకం ఉంటాయి. ఈ అనేకాన్ని గ్రూప్ చేసి శ్రీకృష్ణుడు ఐదింటిని లెక్క పెట్టాడు 18వ అధ్యాయంలో. ఐదు ఎలిమెంట్స్ని పెట్టి ఐదు కలిపి ప్రతి పనిని చేస్తూ ఉంటాయి అన్నాడు. ఒక రకమైన లెక్కది. ఆ ఐదింటిని మీరు ఫర్దర్ సబ్ డివైడ్ చేస్తే 10 అవుతుంది, 20 అవుతుంది, 100 అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ దిస్ యూనివర్స్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇప్పుడు నేను ఈవేళ పాఠం చెప్తున్నానంటే సూర్యుడు ఉదయించకపోతే పాఠం చెప్తానా, చంద్రుడు అస్తమయం చంద్రుడు ఉదయించకపోతే పాఠం చెప్ సాయంకాలం రాకపోతే పాఠం చెప్తానా, గాలి వేచకపోతే పాఠం ఉంటుందా? అలాగా కాబట్టి క్రియమాణాన్ని నిర్వర్త్యమానాన్ని సర్వశః సర్వప్రకారై అన్ని ప్రకారముల చేత, అంటే మీరు ఎన్నెన్ని రకాల కర్మలు నిర్వర్తించబడుతున్నాయో అవన్నీ కూడా ప్రకృతి చేతనే నిర్వర్తించబడుతున్నాయి. ఈ విషయాన్ని ఎవడు చూస్తాడో, యః పశ్యతి ఉపలభతే. చూడండి, పశ్యతి అంటే కంటితో చూస్తారా? కంటితో చూడడం ఏముంది? ఇప్పుడు పాఠం చెప్తున్నాను కంటితో చూస్తానా? నేను కంటితో ఏం చూస్తాను, కానీ తెలుస్తూ ఉంటుంది, ఆ తెలివితో చూస్తా. అనుభవపూర్వకముగా తెలియుట ఉపలభతే, అంటే అనుభవపూర్వకముగా తెలియుట. దీంట్లో లెవెల్స్ ఉంటాయి, కంటితో చూస్తారు, బుద్ధితో తెలుసుకుంటారు. ఆ రెండింటికంటే కూడా లోతుకి వెళ్ళండి, ఏముంటుంది? ఆత్మస్వరూపముచే అనుభవ రూపముగా తెలియుట, దాన్ని ఉపలభతే. అదే మీకు నేను ఇందాక చెప్పా, మీరు వాకింగ్ని కానీ చిన్న చిన్న విషయాలని ఆ అలర్ట్నెస్ తోటి అవేర్నెస్ తోటి మీరు పరిశీలించినట్లయితే మీకు అనుభవానికి వస్తుంది ఒక సంగతి, ఏమంటే ఈ క్రియలన్నీ ఉంటాయి తప్ప మనము కర్తలము కాము అనే అనుభవానికి వస్తుంది. ఈ అనుభవాన్ని మీరు కుటుంబ సభ్యుల విషయంలో కూడా మీరు దాన్ని ప్రవేశపెట్టవచ్చు. కుటుంబ సభ్యుల్ని నేనే శాసిస్తున్నాను, వాళ్ళు నా అదుపాజ్ఞలలో ఉన్నారు అని మీరు అనుకుంటే మీరు పొరబడ్డారు, మీ అదుపాజ్ఞంలో ఏం ఉండరు. అలా అనిపిస్తుంది, ఏదో ఆ పూట పొద్దున్నే లేచి అమ్మగారు కాఫీ పెట్టి ఇచ్చారు కాబట్టి అంతా సక్రమంగా ఉందని మీరు అనుకోవడమే తప్ప అదుపాజ్ఞంలో ఏమీ ఉండరు. పిల్లల్ని మేము అదుపాజ్ఞంలో పెట్టేస్తున్నాము అని అలా అనుకుంటారు, తల్లిదండ్రులు అలా అనుకుంటారు. ఎవరో అదుపాజ్ఞంలో పెట్టేసేది ఏమీ ఉండదు, వాళ్ళ గ్రోత్ అలా వస్తూ ఉంటుంది. దే బికమ్ సంథింగ్. వినాయకం ప్రకుర్వాణో రచయామాస వానరం. వినాయకుడిని చేద్దామని మట్టి తీసుకొచ్చి వినాయకుడు బొమ్మ చేద్దామని మొదలుపెట్టాడు, ఆఖరికి కోతి బొమ్మ తయారయ్యింది. ఆ రకంగా వీడు ఇంజనీర్ని చేసేద్దామని మొదలు పెడతాడు, ఏ 3వ ఏట వాడు KG 1 ఉన్నప్పుడు, 1 కేజీ బరువు ఉన్నప్పుడే వీడిని ఇంజనీర్ చేయటానికి మొదలు పెడతాడు. KG 1 నుంచి మీరు MCET కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్లో వీడి పేరు నమోదు చేసి ఫీజులు కట్టి KG 1 నుంచే మొదలు పెడతాడు. వాడు టీవీ ఆర్టిస్ట్ అవుతాడు. టీవీ ఆర్టిస్ట్ అంటే ఏమైనా అర్థం ఉందో దీనికి, దానికి ఏమైనా పోలుకుందా? అలా ఉంటుంది. మా కొడుకును సంస్కృత విద్వాంసుని చేయాలని మొదలుపెట్టాడు ఒకడు, వాడు ఏదో అయ్యాడు, ఇంకేటేదో అవుతాడు. మనం ఏదో తయారు చేస్తున్నామని మన పెద్ద భ్రమ. ఈ భ్రమ నుంచి బయటపడు, మనం ఏది తయారు చేయం అవన్నీ అలా అవుతూ ఉంటాయి, అలా సాక్షిగా చూస్తూ ఉంటాం. ఇంజనీర్లు అయ్యే వాళ్ళు ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, మరొకటి అవుతారు, అయ్యే అవుతూ ఉంటారు, అన్ని రకాలుగానూ అవుతారు. అన్నీ కలిస్తేనే సృష్టి. అందరూ ఇంజనీర్లే ఉంటే ఇంజనీర్కి తలపోటు వస్తే మంది ఇచ్చేవాడు ఎవడు ఉంటాడు? అన్నీ కలిస్తేనే సృష్టి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు టీవీలో ప్రోగ్రామ్ చూడాలంటే మరి ఆర్టిస్టులు వాళ్ళు ఉండాలి, అదో పెద్ద డిపార్ట్మెంటు, వాళ్ళు పెద్ద ప్రొఫెషనల్స్, అన్ని రకాలు ఉండాలి. వీళ్ళందరికీ నెత్తి మీద వాడు ఫైనాన్షియర్, వాడు హీఈస్ ది టాప్ మ్యాన్.
రియల్లీ అందరూ తల ఒగ్గాల్సిందే ఫైనాన్షియర్కి. వెరీ ఇంట్రెస్టింగ్. సో కాబట్టి మనం ఏదో దీన్ని ఈ కుటుంబాన్ని పైకి తీసుకొస్తున్నాము, వీళ్ళందరినీ పైకి తెచ్చాను నేను, ఫ్యామిలీని పైకి తీసుకొచ్చాను అని మీరు అనుకుంటే దానివల్ల ఏమవుతుందో తెలుసునండి, వృద్ధాప్యంలో ఆఖరి జీవితాన్ని దుఃఖంతో ఉక్రోషంతో ఆదుర్దతో గడపాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, అందరూ బై బై చెప్పేసి లేచి చక్కపోతారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు సెల్ ఫోన్ పెట్టుకుంటే, అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి కూడా టైం ఉండదు వాళ్ళకి, చాలా బిజీగా ఉంటారు. ఆ టోన్ను బట్టి తెలిసిపోతుంది, టోన్ను బట్టి ఆహా ఓకే ఓకే యూ మే టాక్ విత్ మీ లేటర్ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అని పెట్టేసి వెళ్ళిపోతాడు వాడు. హీ ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఏవో బిజీగా ఉంటారు వాళ్ళు. కాబట్టి నేనే చేస్తున్నాను అనేటువంటి ఈ దృష్టికోణం ఏదైతే కలదో ఇది లౌకికముగా తప్పు, పారమార్థికముగా మహాతప్పు, మహాపరాధము. ఈ కర్తృత్వం అనేది దీనికి క్రిస్టియన్ మైథాలజీలో ముళ్ళ కిరీటము అని పేరు. ముళ్ళ కిరీటం ఎత్తిమ పెట్టుకుంటే ఏమవుతుంది, అది దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. నేనే కర్తను అని వీడు ఒక కిరీటం పెట్టుకుంటాడు. ఇప్పుడు కిరీటం మీరు పెట్టుకున్నారనుకోండి, అది నొక్కుపోతుందనుకోండి, దాన్ని మీరు తీయలేకపోతారు, చాలా బరువుగా ఉంది, నొక్కేస్తోంది మెటల్ కిరీటం, ఎలా ఉంటుంది అది, ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ వేసవకాలంలో నెత్తికి ఒక కిరీటం పెట్టేసి ఇంకా వాడు తీయలేకుండా చేసి పంపించేశారనుకోండి, వాడు ఎంత దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఈ కర్తృత్వం అలాంటిది, ఈ అజ్ఞానం వల్ల వీడు ఒక కిరీటాన్ని ఫిక్స్ చేసుకుంటాడు, అది ఇంకా తీయలేడు దాన్ని, అది అలా పీడిస్తూ ఉంటుంది, నేనే కర్తను. పైగా ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే నువ్వే అన్నీ చేస్తున్నావు కదా, మరి ఇదెందుకు చేయలేదు అని అడుగుతారు. ఏదైనా ఒక పని చేయకపోతే మరి నువ్వు మొనగాడివి కదా, దీన్ని ఇలా ఎందుకు పాటు చేసేవాయా అని భార్య అడిగింది అనుకోండి, వీడు వేలముఖం వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేను కర్తను అనేటువంటి భ్రమ నుండి మనం బయటపడిపోవాలి. మన యందు కర్తృత్వము లేనేలేదు. తథా ఆత్మానం క్షేత్రజ్ఞం అకర్తారం. క్షేత్రజ్ఞతత్వము దాన్నే పురుష అంటారు. ప్రకృతి కర్త, అన్ని కర్మలకు అన్ని విధములుగా ప్రకృతియే కర్త. అక్కడతో కంప్లీట్ అవ్వలేదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఆత్మ అంటే క్షేత్రజ్ఞ అంటే పురుష, అకర్త అక్కడికి కంప్లీట్ అవుతుంది. సో తనను అకర్త అని తెలుసుకోవాలి. ఏమంటే తనను అకర్త అని దర్శించటము ఎట్లు అంటే సర్వ ఉపాధి వివర్జితం. మీరు ఉపాధులను పట్టుకుంటే మీరు అకర్త అనే అనుభవం మీకు కలుగదు. మీరు ఉపాధులను విడిచిపెట్టాలి. ఉపాధి అనే పదానికి సంస్కృతంలో బిరుదు అనే ఒక అర్థము గలదు, అలాంటి అర్థం ఉన్నది బిరుదు. ఇప్పుడు బిరుదు అది మంచా మంచిది కాదా అంటే, కొంత లౌకికమైన దృష్టి గలవాడికి, సంసారికి, సంసారంలో బాగా తగులుకొని ఉన్నవాడికి బిరుదు చాలా గొప్ప అనుకుంటాడు. బిరుదు వాస్తవంలో బిరుదు మహాభారము, అది అంత బరువు అదే కానీ ఇంకొకటి లేదు. ఉపాధులు, బిరుదులు, అన్ని బిరుదులను మీరు వదిలిపెట్టేయాలి. ఉపాధి, ఉపాధి శబ్దానికి వేరే చెప్తూ ఉంటాం. ఈవేళ ఎందుకునో నేను బిరుదు అనే మాట పట్టుకున్నా, ఉపాధి అంటే బిరుదు అని అర్థం ఉన్నది. వీడు ఎన్ని బిరుదులు పెట్టుకుంటాడు మనిషి, నేను లెక్క వేస్తారా మీరు? నేను బిరుదులు చెప్తాను, మీరు లెక్క వేయండి. నేను మగవాడను, బ్రాహ్మణుడను, కౌశిక సగోత్రుడను, లియో సింహరాశి వాడిని, ఏమిటి ఇవన్నీ బిరుదులు కదా, పంజాబీని, ఇండియన్ని, ఇంకా లేకపోతే డచ్ సిటిజన్ను, ఏదో అదో బిరుదు. తర్వాత తండ్రిని, తల్లిని, కొడుకును, సిటిజన్ని, ట్యాక్స్ పేయర్ని, ఎన్ని బిరుదులు ఉన్నాయి? ఇప్పటికి 12 వచ్చాయి. ఇంకా ఆలోచిస్తూ పెడుతూ పోతుంటే ఇంకో 12 వస్తాయి. టీచర్ని, సన్యాసిని, గృహస్థను, భర్తను, తండ్రిని, కుటుంబాన్ని పైకి తీసుకొచ్చిన వాడను, పుణ్యం చేసిన వాడను, తీర్థయాత్రని చేసిన వాడను, అయ్యప్పను 7 సార్లు చూసిన వాడను, ఏమిటి ఇవన్నీ?
ఇంకా చెప్పంటారా, ఇంకోటదని చెప్పంటారా, చాలా మంచివాడను, ఎదరవాళ్ళు నన్ను, నేను ఎదరవాళ్ళు ఎప్పుడూ నిందించేవాడిని కానే కాదు, ఆత్మస్థుతి అంటే ఏమిటో నేను ఎరగను. ఏవేవో ఎన్ని బిరుదులు, జ్ఞానబ్రహ్మను, వైరాగ్య ధురంధరుడను, ఇవన్నీ ఇంకో రకం బిరుదులు ఇవి. సో ఈ బిరుదులన్నీ మీరు పక్కన పెట్టగలరా? సపోజ్ పక్కన పెట్టారనుకోండి, సపోజ్ యు ఆర్ స్టాండింగ్ దేర్, జస్ట్ వైల్ యు ఆర్ స్టాండింగ్ యు స్ట్రిప్ యువర్ సెల్ఫ్ ఆఫ్, స్ట్రిప్పింగ్ ఆఫ్ అంటారు చూడండి, స్ట్రిప్, స్ట్రిప్పింగ్ ఆఫ్, యు స్ట్రిప్ యువర్ సెల్ఫ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలిజియన్, సోషల్ స్టేటస్, ఫ్యామిలియల్ స్టేటస్, రిలీజియస్ స్టేటస్, కల్చరల్ స్టేటస్, యు స్ట్రిప్. ఎంతవరకు యు స్టాండ్ అట్టర్లీ నేకెడ్ అండర్ ది స్కై, నేకెడ్ అంటే ఫిజికల్ కాదు, అట్టర్లీ నేకెడ్ యు స్టాండ్, యు స్టాండ్ యాజ్ ఎ నో బాడీ, యు ఆర్ నాట్ ఎనీ బాడీ, యు ఆర్ రియల్ నో బాడీ. ఓకే, దెన్ వాట్ ఆర్ యూ? ఆర్ యూ కర్త? యు ఆర్ నథింగ్ బట్ సాక్షి, సాక్షి తప్ప మీరేది కాదు. దట్ ఈస్ ది ట్రూత్. మరి ఈ ఉపాధులన్నీ, ఇవన్నీ అజ్ఞాన కల్పితములే, వీటి దేంట్లో వీటిల్లో సారమనేది ఏమీ లేదు. అంచేతనే జనులు నిస్సారములైనటువంటి విషయాలను పట్టుకుని అవే సత్యములన్నట్టుగా వాటినే పట్టుకుని వ్రేలాడుతూ ఉంటే జాలి కలుగుతుంది. ఏమిరా మూర్ఖులు, వీళ్ళకి తెలియదు, తనకి తెలియదు, చెప్తే వినడు. నిస్సారములైనటువంటి, సారహీనములైనటువంటి విషయాలను పట్టుకుని నేనేమో ఇది, నేనది అంటూ ఏది తాను కాదో కాదో, ఎట్టి పరిస్థితులలోనూ తాను ఏది కాదో దాన్ని గట్టిగా పట్టుకుని, విత్ ఆల్ హిజ్ లైఫ్ దాన్ని పట్టుకుని, అదేదో పెద్ద తాను విద్వాంసుడనని, తాను గొప్ప మహాత్ముడని, తాను గొప్ప పుణ్యాత్ముడనని భ్రమపడుతో, మనిషి భ్రమిస్తూ, స్వయం కన్ఫ్యూజ్డ్, ఇతరాన్ కన్ఫ్యూజ్ అయ్యంతి, నిచ్చ కన్ఫ్యూజ్ అనే ధాతువు మీద నిచ్చి చేస్తే కన్ఫ్యూజ్ అయ్యంతి, స్వయం కన్ఫ్యూజ్డ్, ఇతరాన్ కన్ఫ్యూజ్ అయ్యంతి, తను కన్ఫ్యూజ్డ్గా ఉండి ఇతరులను అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఈ సమాజం ఇలా పోతూ ఉంటుంది. అయితే ఎవడైతే సకలములైన ఉపాధులను విడిచిపెట్టేస్తాడో వాడికి అలాగా అది సూర్యబింబమంతటి జాజ్వల్యమానంగా తెలుస్తూ ఉంటుంది. ఏమని, తాను కర్త కాదు అని. పశ్యతి సహా, వాడే చూస్తున్నాడు. పరమార్థదర్శి ఇత్యభిప్రాయ, వాడే చూస్తున్నాడంటే అభిప్రాయం, పరమార్థమైన సత్యాన్ని దర్శించేటువంటి భాగ్యము వానికి మాత్రమే గలదు. కాబట్టి ఈవేళ పాఠం చాలా ప్రధానమైన పాఠం. తన ఎందుండే కర్తృత్వాన్ని మనిషి జాగ్రత్తగా అర్థం చేసుకుని, అది ప్రకృతి ధర్మమే తప్ప తన ఎందు లేదు అని తెలుసుకుని, ఇక్కడ ప్రకృతి ధర్మం అని చెప్పడముందు తాత్పర్యం కూడా ఆ ప్రకృతి అనేది ఒకటి ఉంది, దానికి కర్తృత్వం ఉందని నిరూపించడమందు కాదు, తన ఎందు కర్తృత్వము లేదనుటయే పరమార్థము, అది ఏ తాత్పర్యము. దానికి ఒక స్టెప్ కింద ప్రకృతిని చూపించారు. ఈ కిరీటాన్ని ఎక్కడో తోట పెడితే ముందు తను ఫ్రీ అవ్వచ్చని, సరే దాన్ని తీసుకెళ్ళి ప్రకృతిని ఎత్తి మీద పెట్టి నువ్వు చేతులు కొడుక్కోరా నాయన అని దాని అభిప్రాయం. రేపు ఈ శ్లోకాన్ని పూర్తి చేసి తర్వాత శ్లోకానికి వెళ్దాము. ఈరోజు శ్రీరామనవమి, చాలా పవిత్రమైన దినము. ఇక్కడ సీతారాముల కళ్యాణము నిర్వహించబడినది. మీరందరూ కూడా సీతారామ కళ్యాణాన్ని దర్శించి ఉంటారు ఏదో రూపంలో. ఆ భాగ్యం నాకు కూడా కలిగింది ఈవేళ. సో మీకందరికీ ఆ శ్రీరాముని యొక్క పూర్ణ కటాక్షము కలుగుగాక. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం త్ర్యంబకయజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ ముక్తి.